హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము టెట్ టు డిఎస్సి అందరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగా మ్యాథ్స్ నుంచి ఒక 120 బిట్స్ని అయితే మనం చూసుకుందాము. ఎగ్జామ్కి వెళ్లే ముందు మస్ట్ అండ్ షుడ్గా అయితే ఈ వీడియో చూసుకుని వెళ్ళండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను, అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 ఇయర్స్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నింటికి కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి, ఫస్ట్ అయితే మీరు ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని నేను మీకు తర్వాత వివరిస్తాను. క్రింది వాటిలో సరైనవి లేదా సరైనది ఏది? ఫస్ట్ వన్, -19/6 యొక్క సంకలన విలోమం -6/19, బి -5/9 యొక్క గుణకార తత్సమాంశం -9/5. ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది, సెకండ్ వన్ బి మాత్రమే సరైనది, థర్డ్ వన్ ఏది కాదు, ఫోర్త్ వన్ ఏ మరియు బి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఇవి మీకు క్వశ్చన్స్లా యూజ్ అవుతాయి, అండ్ అలాగే క్లాస్ రూపంలో కూడా యూజ్ అవుతాయి. మీరందరూ ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి వీలైతే, సో మీకు యూస్గా ఉంటుంది. ఓకేనా? అంటే ఈ మోడల్స్ మళ్ళీ మీరు ఎప్పుడైనా మీరు లెక్కలు చేసేటప్పుడు ఈ మోడల్స్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, లాస్ట్ టైం మన వీడియోస్ ఫాలో అయ్యి టెట్లో మంచి స్కోర్ సాధించారు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, సో చాలామంది అప్పుడు మనకి కామెంట్ చేశారు. సో వీలైతే నా కోసం ఒక్క నిమిషం వీడియో, మీరు మన క్లాసెస్ మీకు ఏ విధంగా యూజ్ అయ్యాయి, అంటే మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ నేము, అండ్ అలాగే మీ యొక్క టెట్ మార్క్స్, మన ఛానల్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అని జస్ట్ 1 or 2 minutes మీరు కనిపిస్తే ఒక వీడియో చేసి పంపించండి అమ్మా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీ నుంచి ఇంకేం ఆశించట్లేదు, నాకు అది కొంచెం రివ్యూకి అయితే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. సో ఆన్సర్ కామెంట్ చేసేసారా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏది కాదు ఇందులో ఉంది. ఎలా అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి -19/6 యొక్క సంకలన విలోమం వచ్చేసరికి 19/6 +19/6 అండి. సంకలన విలోమం అన్నాడు, సంకలనం అంటే ప్లస్ కదా, సో సంకలన విలోమం వచ్చేసరికి +19/6. వాడు ఇచ్చిన ఆన్సర్లో ఇది లేదు. అండ్ అలాగే బి -5/9 యొక్క గుణకార తత్సమాంశం చూడండి, -5/9 యొక్క గుణకార తత్సమాంశం వచ్చేసరికి మనకి 1 అవుతుందండి. 1 అవుతుంది, గుణకారము అంటే ఇంటూ చేయడం, సో గుణకార తత్సమాంశం 1 అవుతుంది. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్లో లేదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు అవుతుంది. ఏది కాదు అయ్యేటప్పుడు మరి దీనికి సరైన ఆన్సర్లు అయితే నేను చెప్పాలి కదా, సో అందుకు నేను ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, క్రింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించండి. ఫస్ట్ వన్, 2 చే భాగించబడు ప్రతి సంఖ్య 6 చేత భాగించబడుతుంది. సెకండ్ వన్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 5 చే భాగించబడితేనే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుంది. థర్డ్ వన్, 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10 చే భాగించబడుతుంది. ఫోర్త్ వన్, ఒక సంఖ్య 9 చే భాగించబడనిచో ఆ సంఖ్య 3 చేత భాగించబడదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా 2, 5, 10 చేత భాగించబడుతుంది. ఒకసారి చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 తీసుకున్నాం అనుకో, 2 5ల 10, 5 రెళ్ళ 10, 11ల 10. 20 తీసుకున్నాం అనుకో, 2 10ల 20, 5 4ల 20, 10 రెళ్ళ 20. ఇలా 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా మనకి 2, 5, 10లచే భాగించబడుతుంది. ఇది మాత్రమే సరైనది, మిగతావి ఎందుకు సరైనవి కాదో ఒకసారి చూసుకుందాం. 2 చేత భాగించబడు ప్రతి సంఖ్య 6 చేత భాగించబడుతుంది అన్నాడు. ఇది అసత్యం. ఎలా అసత్యం? ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి కదా. మనం ఒక 4 అంకె ఉంది, ఇది 2 చేత భాగించబడుతుంది, మరి 6 చేత భాగించబడుతుందా? లేదు. అలాగే 8 తీసుకోండి, ఇది 2 చేత భాగించబడుతుంది, 8 4 2 4 8, కానీ 6 చేత భాగించబడుతుందా? భాగించబడదు. అలాగే 14 తీసుకోండి, 6 చేత భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి 2 చేత భాగించబడే ప్రతి సంఖ్య 6 చేత భాగించబడాలని రూల్ అయితే ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్, ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 5 చేత భాగించబడితే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుందంట. ఇది భాజనయిత సూత్రంలో ఉందా? కాదు కదా. అంకెలు మొత్తం కలపవలసిన పని ఏముంది? మొత్తం కలిపగా 3 చేత భాగించబడితే అది 3 యొక్క భాజనయిత సూత్రం అవుతుంది. కానీ ఇక్కడ 5 చేత భాగించబడాలి అంటే చివరన 5 కానీ, ఏ సంఖ్య యొక్క చివరన అయినా 5 కానీ 0 కానీ ఉండాలి. అలా అయితేనే 5 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ తప్పు ఇచ్చాడు. తర్వాత, ఒక సంఖ్య 9 చేత భాగించబడనిచో ఆ సంఖ్య 3 చేత భాగించబడదు. ఒక సంఖ్య 3 చేత భాగించబడనిచో అంటే, ఇన్ కేస్ కొన్ని పెద్ద సంఖ్యలో ఉన్నాయండి, అది 9 చేత భాగించబడలేదు కానీ 3 చేత భాగించబడవచ్చు కదా. సో అందుకు ఒక సంఖ్య 9 చే భాగించబడనిచో ఆ సంఖ్య 3 చే భాగించబడదు అనేది మనకి కరెక్ట్ కాదు. కానీ 3 చేత భాగించబడే సంఖ్య మళ్ళీ 9 చేత భాగించబడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 1 మరియు 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 87, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 93, ఫోర్త్ వన్ 77. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి తప్పైనా రైటనే ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి, 1 నుంచి 25 మధ్య గల ప్రధాన సంఖ్యలు అన్నీ వేసేసి దాన్ని యాడ్ చేసేయండి అమ్మా. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇవే కదా మనకి 25 మధ్యలో ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 100 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 100 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో 1/2 మరియు 1/3 మధ్య ఉండు అకరణీయ సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 0.15, సెకండ్ వన్ 0.175 బార్, థర్డ్ వన్ 0.416 బార్, ఫోర్త్ వన్ 0.256 బార్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 0.416, 6కి మాత్రమే బార్ ఉంది. ఓకేనా? అంటే 6 అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. 0.416666666. ఓకేనా? సో ఇలా పునరావృతం అయితే దాని మీద బార్ అనేది పెడతాము. సో ఆన్సర్ ఇది ఎలా వచ్చింది ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడు, 1/2 మరియు 1/3 మధ్య ఉండు ఆకరణీయ సంఖ్య అన్నాడు. రెండు సంఖ్యల మధ్య ఉండేటువంటి ఆకరణీయ సంఖ్యను మనం చేయాలి అంటే ఏం చేయాలి? సరాసరి వేసుకుందామండి. 1/2 + 1/3 / 2. ఓకేనా? ఇవి 2 సంఖ్యలు కాబట్టి. సో ఈ 1/2, 1/3కి ఫస్ట్ కసాగ్ కట్టి చేయండి. ఇక్కడ 1/2 + 1/3 కసాగ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3 + 2/6. ఈ బై 2 మళ్ళీ ఇక్కడ బై 2 వేసాం. అలాగే 3 + 2/6 ఎంత అవుతుంది? 5/6 అవుతుంది. సో 5/6/2. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్స్ టు 5/6 × 1/2. 5/6/2 అంటే దాని అర్థం ఏంటి? 5/6
బై 1/2 అనే అర్థం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి 1/2 అవుతుంది. సో ఈక్వల్స్ టు 5/12. 5 1 5, 6 2 12. ఈ 12తో 5ని డివైడెడ్ బై చేస్తే 0.416 బార్ వస్తుంది. అంటే 666 అనేది పునరావృతం అవుతుంది కాబట్టి 0.416 అండి. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకి ఒక 10 సెకండ్స్ ముందుకు పెట్టుకొని వినండి. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇక్కడ ఒక అంక ఇచ్చారు, ఒక సంఖ్య ఇచ్చారు. సంఖ్యలలో 10 మిలియన్ల స్థానంలో గల అంక ఏది? అంటే ఇక్కడ ఈ సంఖ్యలోని 10 మిలియన్ స్థానంలో ఉండేటువంటి అంక ఏది అన్నాడు. అందుకే నేను చదవట్లేదు. నేను ఇక్కడ చదవకపోవడానికి కారణం మీరు ఆ 10 మిలియన్ల అనేది అంకెను గుర్తించండి ఫస్ట్. తర్వాత నేను మీకు హిందూ సంఖ్యమానంలో అలాగే ఈ మిలియన్ సంఖ్యమానంలో కూడా నేను మీకు చెప్తాను ఎలా వస్తుంది అనేది. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. 1 6, 2 8, 3 1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 అనేది మనకి 10 మిలియన్ స్థానంలో ఉంది. 1, 10, 100, 1,000, 10,000, 100,000, 10,000,000, 10,000,000, 10,000,000. ఇది మన హిందూ సంఖ్యామానం. కానీ ఇక్కడ మిలియన్ సంఖ్యామానం వచ్చేసరికి ఎలా వస్తుంది ఒకసారి చూసుకోండి. 1, 10, 100,000, 1,000,000, 10,000,000, 100,000. 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఓకేనా? ఇది మీకు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది మనకి ఇచ్చినటువంటి సంఖ్య వచ్చేసరికి ఇది ఇచ్చాడమ్మా. ఈ సంఖ్యను మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే 7 అనేది 1ల స్థానంలో ఉంది, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000 స్థానం. 10,000 తర్వాత మన హిందువులో అయితే 100,000 అని పెడతాం, కానీ ఇక్కడ వచ్చేసరికి 100,000, మళ్ళీ మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత ట్రిలియన్, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, తర్వాత బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఓకేనా? ఇలా మనకి ఈ యొక్క అరబిక్ సంఖ్యామానం అయితే ఉంటుంది. ఇక్కడ హిందూ సంఖ్యామానం వచ్చేసరికి మనం ఎలా చదువుతాం? 1, 10, 100, 1,000, 10,000,000, 100,000,000, 10,000,000,000, 10,000,000,000. సో ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? 10 మిలియన్ స్థానంలో ఉన్నది 3. మనకి ఇక్కడ వచ్చేసరికి కోట్ల స్థానంలో ఉంది. నార్మల్ సంఖ్యామానంలో ఇక్కడ ఇది మనకి కోట్ల స్థానంలో ఉంది. ఇది మన హిందూ అరబిక్ సంఖ్యామానం అండి. ఇది వచ్చేసరికి మిలియన్లలో చూపేటువంటి సంఖ్యామానం. వచ్చేసరికి ప్రతి 3 అంకెలకి ఒక కామా అయితే పెడతాం. బట్ ఇక్కడ మన హిందూ అరబిక్ వచ్చేసరికి ఫస్ట్ 3 తర్వాత కామా పెట్టి తర్వాత ప్రతి 2 దానికి కూడా కామా పెడుతూ ఉంటాం. మీకు అర్థమైంది కదా క్లియర్గా? సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు చెప్పడానికి ఆన్సర్ వీలుగా ఉండాలని ఈ క్లియర్గా అయితే నేను మీకు వివరించాను. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. 625 × −35 + −625 × 65. ఈ లెక్కను చేయండి అమ్మా. ఫస్ట్ వన్ 62,500, సెకండ్ వన్ 0, థర్డ్ వన్ 40,000, ఫోర్త్ వన్ −62,500. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒక టాపిక్ పట్టుకొని 10 క్వశ్చన్స్ నేను చెప్పట్లేదు. అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్, మళ్ళీ అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్, మళ్ళీ అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్. ఇలా మనం టోటల్గా అయితే సంఖ్యామానంకి పూర్తిగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకేనా? ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయి? మోడల్ పేపర్స్లో అయితే యూజ్ అవుతాయి. కానీ మన ఒక టాపిక్కి సంబంధించి మొత్తం అన్నీ చూసుకుందాం ఓవరాల్గా. సో ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, −62,500. ఎలా వస్తుంది ఒకసారి చూసుకుందాం. మనకి ఇచ్చినటువంటి లెక్క 625 × −35 + −625 × 65. సో దీన్ని ఎలా చేస్తాము? ఫస్ట్ మనం ఇంటూ అంటే ఏదైతే ఫస్ట్ భాగహారం, తర్వాత గుణకారం, తర్వాత ప్లస్ యాడింగ్, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇంటూలు మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం ఇంటూ చేద్దాం. 625 × −35 + −625 × 65. అందుకే ఇలాగ వేసాను. ఆ తర్వాత ఈ 2 చేయండి అమ్మా. ఈ 2 చేయగా మైనస్ ఈ మైనస్ ఉంది కాబట్టి −21,875. అలాగే −625 × −40,625. ఈ మైనస్ని ఈ మైనస్ ఈ 2 మైనస్లో ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేయాలి. కాబట్టి −62,500 ఆన్సర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. ఈ లెక్కని ఈ విధంగా ఒక మెథడ్లో చేసుకోవచ్చు. ఇది 2వ మెథడ్గా చేసుకోవచ్చు. ఈ 2వ మెథడ్లో ఎలా చేసుకుంటాం మనము?
625 మనకి రెండు దగ్గరలా కామన్గా ఉంది. సో ఈ 625 మనం తీసుకుంటాము. అలాగే ఇక్కడ -35 ఉంది కదా, ఆ ఈ -35 వేస్తాము. మళ్ళీ ఇక్కడ 625 వచ్చేసరికి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని తీసుకొని వెళ్ళి 65లో యాడ్ చేసేస్తాం. కాబట్టి 625 ఇంటూ -35 -65. సో 625 ఇంటూ -100 -35 -65 ఎంత అవుతుంది? -100 అవుతుంది. కాబట్టి 625 ఇంటూ -100 -62,500. సో ఆన్సర్ వచ్చేసరికి 62,500 మైనస్లో వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, 118 -144 -12 ఇంటూ -12 -4 -3 -9 -2 పైన 9కి -2కి బార్ విలువ ఎంత? ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 109, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 109. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అమ్మ లెక్క ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, మీకు వచ్చినట్టు చేయండి. ఆన్సర్ ఏదైనా సరే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 109 ఎలా వచ్చిందో ఒకసారి మనం చూసుకుందాము. మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటి, 118 -144 12×12 -4 -3 -9 -2 పైన 9కి -2కి బార్ ఇచ్చాడు. సో మనం ఎలా చేయాలి? బాడ్ మాస్ లెక్క ప్రకారము BOD DMAS ఓకేనా, బ్రాకెట్ ఆఫ్ అంటే బ్రాకెట్లో ఉన్నటువంటిది ఫస్ట్ చేయాలి. ఫస్ట్ చిన్న బ్రాకెట్ చేయాలి, తర్వాత మీసాల బ్రాకెట్ చేయాలి, తర్వాత పెద్ద బ్రాకెట్ చేయాలి. ఈ బాడ్ మాస్ మీద మీకు ఆల్రెడీ నేను ప్రత్యేకంగా ఒక టాపిక్లో వీడియో చేశానమ్మా, అది నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. అయితే ఈ చిన్న బ్రాకెట్లో చేయాలి. ఈ చిన్న బ్రాకెట్లో కూడా మధ్యలో బార్ ఇచ్చాడు అనుకోండి, ఆ బార్ ఉన్న పార్ట్ మాత్రమే చేయాలి, ఆ తర్వాత మిగతా చేయాలి. ఆ తర్వాత ఈ బ్రాకెట్స్లో ఉన్నది డివిజన్ అంటే భాగాహారం ఫస్ట్ చేయాలి, తర్వాత ఇంటూ గుణకారం మల్టిప్లేషన్ చేయాలి, తర్వాత యాడింగ్ చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్. యాడింగ్ అంటే కలపడం, సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేయడం. ఈ రూల్ ప్రకారం మనం ఈ లెక్క చేసుకుంటూ పోవాలి. ఈ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ బార్లో ఉన్నది చేయాలి. కాబట్టి మిగతా అంతా సేమ్ వేసేద్దామమ్మా. ఈ బార్లో ఉన్నది -9 -2 అంటే -7, అంటే 9కి -2కి బార్ ఇచ్చాడు. ఇక్కడ -9కి బార్ ఇవ్వలేదు, 9కి -2కి బార్ ఇచ్చాడు కాబట్టి 3 -7 వేసుకుంటాం. 9 -2 7 అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, ఈ చిన్న ఈ మీసాల బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఛేదిద్దాం. ఇవి ఈ చిన్న బ్రాకెట్స్ అన్నీ కూడా ఛేదించి వేసేద్దాం. సో ఇక్కడ వచ్చరికి 118 -144 12×12 -4 ఇక్కడ 3 -7 వచ్చరికి -4 వస్తుంది. ఓకేనా? తర్వాత మిగతాది 118 -144 ఈ 12×12 144 -4 ఇక్కడ కూడా మళ్ళీ -(-) అవుతుంది కదా. ఈ -(-)4 అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక -(-)4 అవుతుంది. కాబట్టి 118 -144 144 4 అవుతుంది. తర్వాత 118 -144 144 అంటే కొట్టేయడం అయిపోద్ది కదా. సో 144 1 = 144 కాబట్టి 1 + 4 + 4 ఈ +4 + 4ని వేసేద్దాం. తర్వాత 118 -1 + 4 + 4 ఎంత అవుద్ది? 9 అవుతుంది. కాబట్టి 118 -9 = 109 ఆన్సర్ వచ్చరికి 109 అవుతుంది. ఇది మీకు అర్థం కాకపోతే మరొక్కసారి ఈ క్వశ్చన్ని ముందుకు వీడియో పాజ్లో పెట్టుకొని వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, 20లోపు గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ఇందాక 25 అడిగాడు కదా, ఇప్పుడు 20లోపు అడుగుతున్నాడు. ఆప్షన్ ఫస్ట్ వన్ 77, సెకండ్ వన్ 69, థర్డ్ వన్ 73, ఫోర్త్ వన్ 81. సో ఖచ్చితంగా మీరు దీనికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ దీని గురించి మనం చేసినటువంటి లెక్క కాబట్టి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 77 వస్తుంది. ఒకసారి చూసుకుందాము, 20 సంఖ్యల లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటేంటి? 2, 3, 5, 7, 11, 13, 19. సో 2+3+5+7+11+13+17+19=77. 20లో ప్రధాన సంఖ్యల మొత్తం 77, 25లో ప్రధాన సంఖ్యల మొత్తం 100. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, 800 divided by 64 into 1296 అంటే 1296 divided by 36 టోటల్ బ్రాకెట్కి డివైడెడ్ బై 45 ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 450, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 10. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా మనం బోర్డ్ మాస్లా అయితే చేసేయండి. నేనేం చెప్పాను, ఫస్ట్ చిన్న బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి, తర్వాత మేసల్ బ్రాకెట్స్ ఉంటే మేసల్ బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి, ఆ తర్వాత పెద్ద బ్రాకెట్స్లోనే చేయాలి. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. ఈ డివైడెడ్ బై లేకపోతే ఇంటూ చేయండి, ఇంటూ కూడా లేకపోతే ప్లస్ చేయండి, ప్లస్ కూడా లేకపోతే మైనస్ చేయండి. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసరికి 10 అమ్మా, ఎలానో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 800 divided by 64 into 1296 divided by 36 divided by 45. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్లో ఉన్నవి చేద్దాము. 800 divided by 64 ఎంత అవుద్ది, 12.5 అవుతుంది. అలాగే 1296 divided by 36 ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఇంటూ 12.5 into 36 హోల్ బ్రాకెట్ డివైడెడ్ బై 45. సో ఈ 12.5 into 36 ఎంత అవుద్ది, 12.5 into 36 450 అవుతుంది డివైడెడ్ బై 45. సో 450 by 45 అంటే 45 10 450. సో ఆన్సర్ వచ్చేసరికి 10 అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, P మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈక్వల్స్ టు 31111 అయినా పీ వాల్యూ ఎంత. ఫస్ట్ వన్ 27474, సెకండ్ వన్ 27174, థర్డ్ వన్ 31414, ఫోర్త్ వన్ 26464. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, 27474. ఆన్సర్ ఎలానో వస్తే చూసిద్దామా మరి. సో పీ మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈక్వల్స్ టు 31111 అయినా పీ వాల్యూ ఎంత. ఈ పీని ఇక్కడ వదిలేద్దాము, ఈ మిగతా అంకెలన్నీ కూడా వాల్యూస్ మార్చేసి అంటే వాటి యొక్క ప్లస్ని మైనస్గా చేసేసి మైనస్ని ప్లస్గా చేయాలి, ఎందుకంటే ఈక్వల్స్కి అవతలి వెళ్తున్నాయి కాబట్టి. సో పీని ఇక్కడ వదిలేద్దాము, ఈ 31111 ఈక్వల్కి ఇవతలే వదిలేద్దాము, ఈ మిగతా ఈ మధ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కూడా ఈ సంఖ్యలన్నీ కూడా వాటి యొక్క ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూస్ని మార్చేసి ఈ రైట్ సైడ్కి తీసుకుని వచ్చేయండి అమ్మా. సో పీ ఈక్వల్స్ టు 31111 ప్లస్, ఇక్కడ మైనస్ 2047 ఉంది కాబట్టి ప్లస్ 2047, ఇక్కడ ప్లస్ 1985 ఉంది కాబట్టి మైనస్ 1985, ఇక్కడ ప్లస్ 3699 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 3699. ఓకేనా, సో దేర్ ఫోర్ పీ ఈక్వల్స్ టు చూడండి ఈ రెండు కలపండి 33158, అలాగే ఈ మైనస్ వాల్యూలు రెండు కూడా కలపండి, కలిపితే ఈ మైనస్ రెండు వాల్యూల్ని 33158 నుంచి తీసేయండి. ఆన్సర్ వచ్చేసరికి 27474. ఆన్సర్ అనేది 27474. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 0.63, 1.05, 2.1 సభ ఎంత, గరిష్ట సామాన్య భాజకం ఎంత. ఫస్ట్ వన్ 0.42, సెకండ్ వన్ 0.63, థర్డ్ వన్ 0.21, ఫోర్త్ వన్ 0.021. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ మీరైతే ఈ లెక్కను మీరు చేయడానికి ట్రై చేయండి, చేయడానికి ట్రై చేయి, ఆన్సర్ కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, 3 to 5 seconds అయితే టైం ఇస్తున్నా అమ్మా. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఒకసారి చూసుకోండి. సారీ గైస్, ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 0.21. సో ఆన్సర్ ఎలా వచ్చింది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 0.63, 1.05, 2.1 గసాభా అడిగాడు. మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ దశాంశ బిందువులు ఉండి జీరోలు ఉంటే మనం వీటిని గసాభా చేయగలమా, లేదు కదా. కాబట్టి ఏం చేస్తామంటే దశాంశ బిందువును పరిగణనలోకి తీసుకోకపోతే ఆ సంఖ్యలు ఏమవుతాయి, 63, 105, 210 అవుతాయి. ప్రతి దానికి కూడా ఒక పాయింట్ ముందు మనకి ఒక అంకె ఉంది కాబట్టి ఈ పాయింట్లను తీసిస్తే మనకి 63, 105, 210 అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఇవి వీటి యొక్క గసాభా మనం ఫస్ట్ కనుక్కుందాం. 63, 105, 210 గసాభా ఎంత అవుతుంది, 21
ఒకటి ఎలా చేసాము చూడండి. ఇక్కడ మీకు ఈ లెక్క అయితే ఎలా చేశాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా వివరించాను. సో 63ని 105 చేత 105ని 63 చేత భాగిస్తాము, వచ్చిన శేషంతో మళ్ళీ 63ని భాగిస్తాము, ఆ తర్వాత వచ్చిన శేషంతో మళ్ళీ 42ని భాగిస్తే వచ్చే ఏదైతే ఈ ఇటువైపు ఉందో ఈ దీన్ని మనము ఆ యొక్క గసాభ అని అంటాము. ఓకేనా? అయితే మనకి ఇక్కడ 0.63, 1.05, 2.110 10ల గసాభ ఎంత అవుతుంది? ప్రతి దానికి కూడా చూడండి రెండు అంకెల తర్వాత ఇక్కడ ఒక పులి స్టాప్ అయితే ఉంది, కాబట్టి 0.21. ఓకేనా? ఈ 21కి ముందులా ఒక పాయింట్ పెట్టుకుంటే ఇది మనకి గసాభ వచ్చేసరికి 0.21 అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ 21 10 210. ఓకేనా? సో మనకి ఇక్కడ 0.21 అనేది గసాభ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 660, సెకండ్ వన్ 606, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 60. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 606, 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎలా వస్తుంది? సో ఇక్కడ 6 యొక్క స్థాన విలువ అన్నాడు. 6 ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క విలువను 6 యొక్క స్థాన విలువ అంటారు. అలాగే ముఖ విలువ అంటే ఈ 6కు ఉండేటువంటి వాల్యూనే ముఖ విలువ అంటారు. 6కు ఉండే వాల్యూ ఎంత? 6. కాబట్టి ఇది మనకి ముఖ విలువ అవుతుంది. 6 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. కాబట్టి 6 × 100 600. ఓకేనా? కాబట్టి ఈ 600 + 6 = 606. సో ఆన్సర్ వచ్చేసరికి 600 + 6 = 606. మనకు ఆన్సరు 606 అవుతుందమ్మా. ఓకేనా? స్థాన విలువ ముఖ విలువల మొత్తం అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. 2 సంఖ్యల కసాగు వాటి గసాభాకు 45 రేట్లు, వాటిలో ఒక సంఖ్య 125, వాటి గసాభ మరియు కాసాగుల మొత్తం 1150 అయిన రెండవ సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 210, సెకండ్ వన్ 225, థర్డ్ వన్ 185, ఫోర్త్ వన్ 255. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 225 ఇది ఎలా వచ్చింది అనేది చూసుకుందాం. మనకి క్వశ్చన్ ఏమడిగాడు? 2 సంఖ్యల కసాగు వాటి గసాభాకు 45 రేట్లు. అంటే మనం గసాభాను హెచ్ అనుకున్నా, కసాగాను ఎల్ అనుకున్నా, ఇక్కడ కసాగు గసాభాకు 45 రేట్లు అన్నాడు. కాబట్టి ఈ ఎల్ అంటే కసాగు కదా. సో గసాభాకు 45 రేట్లు అంటే ఎల్ ఈక్వల్స్ టు 45H అని మనం రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమిచ్చాడు? వాటిలో ఒక సంఖ్య 125, వాటి గసాభ మరియు కసాగుల మొత్తం 1150. ఓకేనా? సో ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150 అన్నాడమ్మా. మరి కసాగుని హెచ్ గసాగుని గసాభాని హెచ్చు కసాగుని ఎల్ అనుకున్నాం కదా. కాబట్టి గసాభ ప్లస్ కసాగు ఎంత? 1150 అన్నాడు. కాబట్టి ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150. దేర్ ఫోర్ 45H + H చూడండి. అంటే ఎల్కి బదులుగా మనం ఏ రాసుకున్నాం? మరి ఇక్కడ 45H కదా. సో ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150 అయితే 45H + H ఈక్వల్స్ టు 1150. ఈ ఎల్కి బదులు చూడండి, ఇక్కడ ఈ ఎల్కి బదులు ఈ 45H రాసుకున్నాం. ఎందుకంటే ఎల్ ఈక్వల్స్ టు 45H కాబట్టి. కాబట్టి 45H + H ఈక్వల్స్ టు 1150. 45H + H ఎంత అవుద్ది? 46H అవుద్ది. 46H ఈక్వల్స్ టు 1150. దేర్ఫోర్ హెచ్ ఈక్వల్స్ టు 1150/46. ఈ 46 25 లా 1150. సో 25 అవుతుంది. ఏది? హెచ్ అనేది 25 అయ్యిందమ్మా. అయితే మరి ఎల్ని ఎలా కనుకుంటాము? ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1125 అన్నాడు కదా. సో ఎల్ ఈక్వల్స్ టు 1150 - 25 ఈక్వల్స్ టు
11,125. ఓకేనా? మరి మొత్తంలోంచి హెచ్ తీసేస్తే అప్పుడు ఎల్ వచ్చేస్తుంది. కాబట్టి లేదు, మనం ఇంకొకలా కూడా అనుకోవచ్చు, ఎల్ ఈక్వల్స్ టు 45H అన్నాం కదా. సో 45 × 25 = 1,125. మనం ఇలా చేసినా మనకి 1,125 వస్తుంది, అలాగే ఇలా చేసినా 1,125 వస్తుంది. అయితే ఇది మనకి ఎల్ని హెచ్ని ఇక్కడికి మనం కనుగొన్నాము. కానీ ఇంకా క్వశ్చన్ ఏంటి అడిగాడు, రెండవ సంఖ్య ఎంత అన్నాడు. వాటిలో ఒక సంఖ్య 125 అయితే రెండవ సంఖ్య ఎంత? ఒక సంఖ్య 125 అయినప్పుడు రెండవ సంఖ్య ఎంత కనుగోడానికి మనం ఎలా చేస్తాము? 1,125 × 25 / 125. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 225. ఇది మనకు ఎలాగో వస్తుంది సూత్రము. ఇక్కడ సూత్రం చూడండి, మేడం గారు ఇలా వేస్తారు, మాకు ఎలా అర్థమవుతుంది అంటే మనకి కసాగు ఇంటూ గసాభ ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ఇది మనకి సూత్రం అండి, కసాగు ఇంటూ గసాభ. ఇక్కడ చూడండి, కసాగు ఎంత మనకి వచ్చింది ఇక్కడ, ఎల్ ప్లస్ ఎల్ హెచ్ కదా. సో కసాగు ఎల్ ఈక్వల్స్ టు 1,125, గసాభ హెచ్ ఈక్వల్స్ టు 25. కాబట్టి కసాగు ఇంటూ గసాభ ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ఈ మొదటి సంఖ్య 125 అంటే, కాబట్టి ఇది మనకి ఇవతలకు వచ్చేటప్పటికి డివైడెడ్ బై అవుతుంది. ఈ మొదటి సంఖ్య ఈక్వల్స్ టు 225. ఓకేనా? సో రెండవ సంఖ్య వచ్చేసరికి మనకి 225 అవుతుంది, ఈ సూత్రం ప్రకారం మనం వేసుకుంటే. ఓకేనా? ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకి పాజ్లో పెట్టుకొని మీరు వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. రెండు సంఖ్యల గసాభ 29 మరియు వాటి కసాకు 4,147 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 720, సెకండ్ వన్ 524, థర్డ్ వన్ 616, ఫోర్త్ వన్ 696. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, 696. సో ఎలా వచ్చింది ఒకసారి చూసుకుందాము. రెండు సంఖ్యల కసాభ 29 మరియు కసాగు 4,147 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. కాబట్టి ఆ రెండు సంఖ్యల్ని మనము ఏమనుకుంటాము, మొదటి సంఖ్యని 29x అనుకుంటాము, రెండవ సంఖ్యను 29y అనుకుంటాము. ఓకేనా? మొదటి సంఖ్యను రెండవ సంఖ్యను 29x × 29y అనుకున్నా మనం, మేడం గారు మరి 29 ఎందుకు తీసుకున్నామంటే మనం ఈ లెక్కను సాల్వ్ చేయడానికి ఇక్కడ గసాబ 29 ఇచ్చాడు కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేయాలి అంటే ఇలానే అనుకోవాలి. ఓకేనా? రెండు సంఖ్యలను 29x, 29y అనుకున్నాం. సో మనకి సూత్రం ఏంటి, కసాగు ఇంటూ గసాభ ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. కాబట్టి మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈక్వల్స్ టు కసాగు ఇంటూ గసాభ. చూడండి, మొదటి సంఖ్య 29x × 29y ఈక్వల్స్ టు కసాగు 29 × గసాభ 4,147. ఓకేనా? గసాభ వచ్చేసరికి 29, అలాగే కసాగు 4,147. సో ఇది మనకి సూత్రం. అయితే చూడండి, ఈ xy ఇలా ఉంచి ఈ 29 × 29 ఈ ఈక్వల్స్ టుకి రైట్ సైడ్కి వస్తే మనకి డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి 29 × 4,147 డివైడెడ్ బై 29 × 29. 29కి 29కి క్యాన్సిల్ అయిపోతే 29 × 143 = 4,147 అవుతుందమ్మా. కాబట్టి 11 × 13 = 143. ఈ 143 మనం ఎలా రాసుకోవచ్చు, 11 × 13గా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఒక సంఖ్య 11 ఇంకొక సంఖ్య 13 అవుతుంది, ఒక సంఖ్య 11 ఇంకొక సంఖ్య 13 అవుతుంది ఈ 143 ఈ విధంగా రాసుకుంటే. అయితే ఇప్పుడు ఇంకా మనకి వాటి మొత్తం అడిగాడు, మనకి సంఖ్యలు మాత్రమే కనుగొనమన్నాడా, కాదు వాటి మొత్తం అడిగాడు. కాబట్టి ఆ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది, 29 × 11. చూడండి, ఎక్స్కి బదులు 11 వచ్చింది, వైకి బదులు 13 వచ్చింది. కాబట్టి 29 × 11 = 319, 29 × 13 = 377. ఈ రెండు సంఖ్యలను, ఈ రెండు సంఖ్యలను కలిపితే 696. ఆన్సర్ వచ్చేసరికి మనకి మొత్తం 696. మొదటి సంఖ్య అయితే 319, రెండవ సంఖ్య 377. ఈ 11 × 13లో ఈ 11 అనేది ఎక్స్ వాల్యూ, 13 అనేది వై వాల్యూ. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఫిఫ్టీన్త్ క్వశ్చన్. అండ్ ఇంకో విషయం అమ్మ, మీకు ఇక్కడ నేను చెప్తున్న ఏ లెక్క అయినా సరే అర్థం కాకపోతే రెండవసారి వీడియో ముందుకు పెట్టుకొని వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందుకోసమనే. అందరికీ అయితే తెలియదు కదా, క్వశ్చన్ చెప్పేసుకుంటే నేను వెళ్ళిపోతే మీకు ఆన్సర్ ఎవరు చెప్తారు మరి, సో అందుకు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదం ఏంటి? ఫస్ట్ వన్ 99,998, సెకండ్ వన్ 19,989, థర్డ్ వన్ 99,910, ఫోర్త్ వన్ 99,899. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. సో కావలసిన భేదం వచ్చేసరికి క్వశ్చన్ ఏమడిగాడు వాడు మనకి, అతి పెద్ద సంఖ్య నుంచి చూడండి క్వశ్చన్ ఏమడిగాడు, 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదము. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999, 3 అంకెల అతి చిన్న సంఖ్య 100. కాబట్టి 99,999 నుంచి ఈ 100ని తీస్తే మనకి 99,899 ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, 4, 7 లేదా 13లతో ప్రతి దాని చేత ఈ 4, 7, 13లో ప్రతి దాని చేత భాగిస్తే అన్నిటికీ శేషం 3 ఇచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. సో ఫస్ట్ వన్ 9,664, సెకండ్ వన్ 9,831, థర్డ్ వన్ 8,986, ఫోర్త్ వన్ 9,964. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇది మీకు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తుందనేది. కానీ ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ అది గుర్తురాలేదనుకోండి ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఇటువంటి లెక్కలకి నేను ట్రిక్స్లో చెప్పినట్టు ఆప్షన్స్ త్రూ ఎప్పుడైతే వెళ్ళారు, ఫస్ట్ ఈ అంకెని తీసుకోండి, ఈ అంకెని తీసుకొని 4 చేత భాగించండి, శేషం 3 వచ్చిందా లేదా చూడండి. 3 వచ్చిందనుకోండి మళ్ళీ 7 చేత భాగించండి, అప్పుడు 3 వచ్చిందనుకోండి 13 చేత భాగించండి, రాలేదనుకోండి ఈ సంఖ్య కాదు, లేదు ఈ సంఖ్యను చూడండి ఈ 3 వచ్చేసింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా రాలేదనుకోండి దీన్ని కూడా భాగించండి, అప్పుడు ఇది కూడా రాలేదనుకోండి దీన్ని కూడా భాగించండి. అలా మొత్తం భాగించిన తర్వాత ఏదైతే వస్తుందో, ప్రతి ఏ సంఖ్య అయితే అన్నిటితో భాగించబడి 3 శేషం వస్తుందో అది మనకి సరైన సమాధానం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లెక్కను ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూసుకుందాం. మనకి క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, 4, 7, 13లలో ప్రతి దానితో భాగిస్తే అన్నిటికీ శేషం 3 ఇచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య కనుగొమన్నాడు. సో 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత? 9,999. అయితే ఈ 4, 7, 13ల యొక్క కసాగు ఎంత వస్తుంది? 364. చూడండి ఈ 4, 7, 13 ఈ 3 కూడా సామాన్య కారణాంక లేవు కాబట్టి మనం ఏం చేస్తాము, వీటిని మొత్తం 3 కూడా గుణించేస్తాము, అదే మనకి కసాగు అవుతుంది. మనకి ఇక్కడ సామాన్యమైన కారణాంకాలు కానీ గుణిజాలు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం కసాగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లేవు కాబట్టి 4 × 7 × 13 ఈక్వల్స్ 364. 364 అనేది 3 సంఖ్యల యొక్క కసాగు అవుతుంది. అలాగే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది అంటే 9,999. అయితే ఈ 9,999 364తో భాగించగా వచ్చే శేషం 171 అండి. చూడండి ఈ 9,999 ఈ యొక్క కసాగుతో భాగించేయండి, 4 అంకెల గరిష్ట సంఖ్యను కసాగుతో భాగిస్తే వచ్చే శేషం 171. అయితే ఈ 4, 7, 13 భాగించే గరిష్ట సంఖ్య మరి మనకు అడిగాడు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఈ భాగించగా వచ్చే శేషం ఈ 171 ఈ గరిష్ట సంఖ్య నుంచి తీసేయండి. ఈ గరిష్ట సంఖ్య నుంచి తీసేస్తే అప్పుడు వచ్చేదే ఆన్సర్ అవుతుంది, 9,828. ఓకేనా? అర్థం కాకపోతే మరొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 11 చేత నిశేషంగా భాగించబడే పాలిండ్రోమ్ సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 1,88,887,881, సెకండ్ వన్ 5,38,835, థర్డ్ వన్ 2,36,632, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా.
మీకు ఇది కూడా ఆప్షన్స్ త్రూ వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ నేను చెప్తాను ఇప్పుడు ఎలా ప్యాటర్న్ ఏంటి అనేది, కానీ ఒకవేళ ఈ లెక్క చేసే ప్యాటర్న్ మీకు రాకపోతే 11 చేత దీన్ని భాగించండి రాలేదు, దీన్ని భాగించండి రాలేదు, దీన్ని భాగించండి వచ్చింది అనుకోండి ఆన్సర్ అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదే దీనికే సెకండ్ యాడ్కే వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కానీ వదిలేయకండి, లెక్కను వదిలేయకుండా ఉండడం కోసం ఇటువంటి చిన్న ట్రిక్స్ అయితే నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఈ లెక్కను మనం ఎలా చేయాలి, ఇక్కడ అన్నీ మనం చేయలేం కదా, సో ఆన్సర్ని నేను మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఆన్సర్ అన్నారు కదా, కానీ ఇక్కడ మనకి థర్డ్ వన్ కూడా ఆన్సర్ అవుతుందమ్మా. ఈ థర్డ్ వన్కి సంబంధించి ఇది, ఈ సెకండ్ వన్కి సంబంధించి ఇది ఎలానో ఒకసారి చూసుకుందాము. పాలిండ్రోమ్ సంఖ్య అంటే ఏంటి అంటే, సరి స్థానాంకాలు కలిగిన ప్రతి పాలిండ్రోమ్ సంఖ్య కూడా 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. పాలిండ్రోమ్ సంఖ్య అంటే చూడండి 538 835, ఇటు నుంచి ఇటు చూసినా ఒకటే సంఖ్య, ఇటు నుంచి ఇటు చూసినా ఒకటే సంఖ్య, కుడి నుంచి ఎడమకు చూసినా ఎడమ నుంచి కుడికి చూసినా ఒకటే సంఖ్య, కాబట్టి పాలిండ్రోమ్ సంఖ్య అవుతుంది ఇది. అలాగే ఇవెన్నున్నాయి అంకెలు, 1 2 3 4 5 6, ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి 6 అనేది సరి స్థానం కదా, సరి అంకె కదా, కాబట్టి ఈ 6 స్థానాలు కానీ 4 స్థానాలు కానీ అలాగే ఇంకా 8 స్థానాలు కానీ ఇలా సరి స్థానాలలో సరి స్థానాంకాలు కలిగిన పాలిండ్రోమ్ సంఖ్య అవ్వాలి. కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి చూసినా ఒకేలా ఉండే సంఖ్య ఏదైనా సరే అది 11 చేత నిశేషంగా భాగించబడుతుంది అనేది ఇదొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి గుర్తవుతుంది. అయితే ఈ లెక్కను ఎలా చేయాలి అంటే చూడండి, ఈ యొక్క సరి స్థానాలను కలపండి, ఈ బేసి స్థానాలను కలపండి. ఈ సరి స్థానాలు కలిపిగా వచ్చిన సంఖ్య, బేసి స్థానాలు కలపగా వచ్చిన సంఖ్య ఒకదాని నుంచి ఒకటి తీసివేస్తే ఆన్సర్ 0 రావాలి, అప్పుడు అది మనకి 11 చేత భాగించబడుతుంది. ఇక్కడ థర్డ్ వన్ కూడా మనకి అదేలా ఉంది కాబట్టి నేను అందుకు రెండు కూడా కరెక్టే అంటున్నాను. ఆన్సర్లో మాత్రం ఒకటి మనకి సెకండ్ వన్ ఈజ్ ఒక్కటే రైట్ ఆన్సర్ అన్నాడు కాబట్టి నేను రెండు కూడా మీకు ఆన్సర్ చేసి చూపిస్తున్నా, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, -4 8 -7 5 -5 1 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ -7, సెకండ్ వన్ -5, థర్డ్ వన్ 1, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1, ఓకేనా. ఆన్సర్ అనేది ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య 1 అవుతుంది. ఎలానో ఒకసారి చూసుకుందాం. ఈ యొక్క -4 8 -7 5 -5 1 6 సంఖ్యలను ఆరోహణ క్రమము అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దగా రాస్తే మైనస్లో హయ్యెస్ట్ సంఖ్య అన్నిటికంటే చిన్నదవుతుంది, ఆ తర్వాత సంఖ్య దాని తర్వాత పెద్దదవుతుంది. అలా చూసుకుంటే -7 -5 -4 1 5 6 8 ఇది ఆరోహణ క్రమం, అంటే చిన్న నుంచి పెద్ద అన్నిటికంటే అతి చిన్న సంఖ్య -7, అన్నిటికంటే పెద్దది 8, ఓకేనా. అలాగే అవరోహణ క్రమంలో మనం రాసుకుంటే 8 6 5 1 -4 -5 -7, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి రాసుకుంటే. అయితే వీటిలో ఈ మొత్తం ఈ క్రమాల్లో మధ్యలో ఉండేది ఏది చూడండి, 1 2 3 4 5 6 7 అంకెల్లో మధ్యలో ఉండేది 4 అంకె, 1 2 3 4 5 6 7 నా మధ్యలో అంకె ఎల్లప్పుడూ కూడా 1 ఉంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, 0.14 014 0014 0014 0014 4 0s యొక్క P/Q రూపం ఎంత? ఫస్ట్ వన్ 7/11, సెకండ్ వన్ 1/11, థర్డ్ వన్ 13/17, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా, ఏది కాదు అవుతుంది, ఎందుకంటే ఇది ఒక కరణీయ సంఖ్య, ఇది ఒక కరణీయ సంఖ్య, అంతం లేని ఆవర్తన దశాంశము కాబట్టి ఇది ఒక కరణీయ సంఖ్య కాబట్టి P/Q లో దీన్ని మనము రాయలేము, ఓకేనా.
సో ఆన్సర్ అనేది అందుకే ఏది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మరియు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3ల గసాభా ఎంత? ఫస్ట్ వన్ ఎక్స్ మైనస్ 1, సెకండ్ వన్ ఎక్స్ మైనస్ 3, థర్డ్ వన్ ఎక్స్ ప్లస్ 1, ఫోర్త్ వన్ ఎక్స్ ప్లస్ 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో చక్కగా చూసేయండి. ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎక్స్ మైనస్ 1 అమ్మ. గసాభా ఎక్స్ మైనస్ 1 ఎలా అవుతుంది అంటే, ఇక్కడ మనము ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ఎక్స్ ప్లస్ 2ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కదా. ఇక్కడ ఒకసారి కావాలంటే గుణించుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. అలాగే మైనస్ ఇన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2. అయితే ఇక్కడ ఎక్స్ ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్, కాబట్టి మైనస్ 2x మైనస్ ఎక్స్ ఎంత అవుద్ది? మైనస్ 3x అవుతుంది. కాబట్టి ఇదే ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా రాసుకోవచ్చు కదా, సేమ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3. అలాగే ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x, 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, కాబట్టి మైనస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 4ఎక్స్. కాబట్టి కావలసిన గసాభా వచ్చరికి ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది అంటే ఎక్స్ మైనస్ 1, కాబట్టి కావలసిన గసాభా మనకి ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ క్వశ్చన్, రూట్ 3 ఈక్వల్స్ టు 1.732 అయిన రూట్ 75 యొక్క విలువ ఎంత? ఆప్షన్ 8.66, ఆప్షన్ 2 8.3, ఆప్షన్ 3 8.5, ఆప్షన్ 4 9.3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో మనము ఒకసారి ఆన్సర్ చూసుకుందాము ఎలా చేస్తామనేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూట్ 3 ఈక్వల్స్ టు 1.732 అయిన రూట్ 75. రూట్ 75 మనకు అడిగారు. సో రూట్ 75ని ఇది నా హ్యాండ్ రైటింగేనండి, మీరు వేరే విధంగా అనుకోవద్దు. నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, యాక్చువల్లీ ఇది మొబైల్లో చేస్తున్నా కదా, సో అంత క్లారిటీగా మీకు అంకెలు అనేవి కనిపించవు. నేను ఈ విధంగా పాయింటర్ పెట్టి చెప్పినా కూడా ఇది జస్ట్ గీతలు గీయడానికి తప్ప ఇంకెందుకు అంత బాగుండదు. సో అందుకు నా హ్యాండ్ రైటింగ్తో నేను రాసేసి మరి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో రూట్ 75 ఈక్వల్స్ టు రూట్ 75ను మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ 25 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా. సో రూట్ 25 ఇంటూ 3 అంటే ఏంటి? రూట్ 25 ఇంటూ రూట్ 3గా మనము రాసుకోవచ్చు. రూట్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బీగా రాసుకోవచ్చు కదా. సో అదే ప్రాసెస్లో మనము రూట్ 25 ఇంటూ 3ని రూట్ 25 ఇంటూ రూట్ 3గా రాసుకున్నాము. తర్వాత రూట్ 25 అంటే ఎంత అండి? 5 కదా. 5 స్క్వేర్ రూట్ అంటే ఈ 2కి ఈ రూట్కి పోతుంది. సో ఆన్సర్ 5 వస్తుంది. సో 5 ఇంటూ రూట్ 3 అంటే ఎంత ఇచ్చారు? 1.732 ఇచ్చారు. సో ఇక్కడ వేసుకుంటాం. సో టోటల్గా మనము దాన్ని గుణిస్తే 8.660 వస్తుంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 8.660. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రాకారపు పొలము వైశాల్యము 7,396 చదరపు మీటర్లు అయిన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 354, సెకండ్ వన్ 334, థర్డ్ వన్ 444, ఫోర్త్ వన్ 344. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి చూసుకుందాము ఎలా చేస్తామన్నది. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక చతురస్రము యొక్క పొలము వైశాల్యము 7,396 చదరపు మీటర్లు చుట్టుకొలత కనుగొన్నాడు. సో పొలము వైశాల్యానికి సూత్రం ఏంటండి? ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 7,396. ఓకే, వేసుకున్నాము. తర్వాత ఎస్ అంటే ఏంటి? ఈ రూట్, ఈ 2 అనేది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కదా. సో రూట్ 7396. సో రూట్ 7396 వాల్యూ ఎంత? 86 అండి. సో ఓకేనే, ఇక్కడికి ఇది క్లియర్ అయింది. సో ఎస్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 86 వచ్చింది. ఓకే, చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 4 ఇంటూ భుజము కదా, ఒక భుజము 86 వచ్చింది. సో 4 ఇంటూ భుజము చుట్టుకొలత అవుతుంది. 4 ఇంటూ 86 ఈక్వల్స్ టు 344. ఓకేనా? మనకి ఆన్సర్ అనేది 344 వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 93 క్వశ్చన్. అంటే మీకు ఇలా 91 నుంచి ఎందుకు వేసానంటే టెట్లో మీకు 91 నుంచే కదా మాస్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీకు కొంచెం అవగాహన వస్తుందని వేసాను.
సో 3/4 ఈక్వల్స్ టు 5/7 అయినా ఏ ఈస్ టు బి ఎంత? ఫస్ట్ వన్ 20:20, సెకండ్ వన్ 21:20, థర్డ్ వన్ 20:21, ఫోర్త్ వన్ 10:11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఆన్సర్ ఎలా వస్తుందో చూసుకుందామా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3/4 ఈక్వల్స్ టు 5/7 అయినా ఏ ఈస్ టు బి అడిగాడు. సో 3/4 ఈక్వల్స్ టు 5/7. తర్వాత ఇక్కడ మనకి 3a/4 ఈక్వల్స్ టు 5b/7 రాసుకోవచ్చు కదా. ఈ 3a/4 ఈక్వల్స్ టు 5b/7. ఓకే, a/b, ఈ బి అనేది ఇక్కడికి మనం తెచ్చిస్తే బై కిందకి వస్తుంది కదా. సో a/b ఈక్వల్స్ టు ఈ 3 అనేది ఇక్కడ క్రిందకి వస్తుంది, 4 అనేది మీదకి వెళ్తుంది. సో 5/7 × 4/3. ఓకేనా. నెక్స్ట్ a/b ఈక్వల్స్ టు 20/21. 5 4 20, 7 3 20. నెక్స్ట్ a/b ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 20:21. a/b బై ఉంది అంటే మనం a/bలో చూసుకుంటే 20:21. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 94th క్వశ్చన్. 7 గంటలలో 0.896 సెంటీమీటర్ వర్షపాతము నమోదైంది, అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 0.128, సెకండ్ వన్ 1.28, థర్డ్ వన్ 12.8, ఫోర్త్ వన్ 128. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7 గంటలలో మనకి 0.896 వర్షపాతం పడింది. అయితే 1 గంటలో ఏం చేస్తారండి? 0.896/7 వేస్తారు. సో ఆన్సర్ 0.128. 7తో దీన్ని డివైడ్ చేస్తే 0.128. సో 1 గంటలో మనకి వచ్చినటువంటి సగటు వర్షపాతం 0.128 సెంటీమీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 × x − 3 = 5 × 2x + 1 అయినా x యొక్క విలువ. ఫస్ట్ వన్ −4, సెకండ్ వన్ −3, థర్డ్ వన్ −2, ఫోర్త్ వన్ −1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 × x − 3 = 5 × 2x + 1 అయినా ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో 3 × x − 3 = 5 × 2x + 1. ఇక్కడ 3 × x 3x, 3 × 3 9. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి −9 వేసుకున్నాం. అలాగే 5 × 2x 10x + 5 × 1 5. ఓకేనా. నెక్స్ట్ ఈ 10x అనేది యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. సో −10x + 3x = ఈ −9 యువతలకు వస్తే +9 అవుతుంది. సో −10x + 3x = +9 + 5. ఓకేనా. నెక్స్ట్ −7x = +14. x = ఈ మైనస్ అనేది యువతలకు వస్తే −14 అవుతుంది. సో x = −14/7 = −2. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి −2. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 5x + 4 మీటర్స్ మరియు x − 4 మీటర్స్ అయిన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 8x, సెకండ్ వన్ 7x, థర్డ్ వన్ 14x, ఫోర్త్ వన్ 12x. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసుకుందాము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడండి, 5x + 4 మీటర్స్ మరియు x − 4 మీటర్స్ అయినా చుట్టుకొలత కనుగొమన్నాడు. సో చుట్టుకొలతకు మనకు సూత్రం ఏంటండి? 2 × L + B కదా. సో 2 × L ఎంత ఇచ్చాడు? 5x + 4 ఇచ్చాడు. B ఎంత ఇచ్చాడు? x − 4 ఇచ్చాడు. సో 2 × 5x + 4 + x − 4 వేసుకున్నాము. తర్వాత 2 × 5x 10x, 2 × 4 8, అలాగే 2 × x 2x, −2 × 4 −8. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 10x 2x 12x అవుతుంది. 8కి 8 + 8కి −8 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12x మీటర్స్ అని వచ్చేసి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3x డిగ్రీస్
మరియు 2x-5 degrees పూరక కోణాలైన ఎక్స్ యొక్క విలువ డిగ్రీలలో ఫస్ట్ వన్ 19, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 21, ఫోర్త్ వన్ 22. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఎలా చూసుకుందాం ఒకసారి. పూరక కోణాలు అంటే ఏంటండి, రెండు కోణాల మొత్తము కూడా 90 degrees అయితే దాన్ని మనము పూరక కోణాలు అంటాం కదా. సో ఈ రెండింటిని కలిపేయండి, ఆ 90 degrees అప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో 3x degrees ప్లస్ 2x-5 degrees ఈక్వల్స్ టు 90 degrees. 5x అంటే 3x ప్లస్ 2x 5x మైనస్ 5 ఈక్వల్స్ టు 90. 5x ఈక్వల్స్ టు 95. ఈ మైనస్ 5 అతనికి వస్తే ప్లస్ 5 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 95/5 అంటే ఏమొస్తుంది, 19 వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈక్వల్స్ టు 19 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ABCలో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 30 degrees, యాంగిల్ బి ఈక్వల్స్ టు 45 degrees అయిన యాంగిల్ సి డిగ్రీలలో తెలపండి. ఫస్ట్ వన్ 95, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 105, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. ట్రయాంగిల్ ABCలో మొత్తం కోణాలు ఎంత అండి, ఒక త్రిభుజం యొక్క కోణాలు మొత్తం 180 degrees కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు మొత్తం మనకి ఇచ్చాడు కదా యాంగిల్ సిని కనుగొమ్మన్నాడు. సో మనం ఒకసారి కనుక్కుందాం. మొత్తం 180 degrees అయితే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి యాంగిల్ బి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. తర్వాత యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. యాంగిల్ బి ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు. యాంగిల్ సిని కనుగొమ్మన్నాడు. సో 30 + 45 + C = 180 degrees. 30 + 45 = 75 + C = 180 degrees. C = 180 - 75. ఈ 75 అనేది ఇవతలకు వస్తే మైనస్ అవుతుంది కదా. సో 180 - 75, C = 105. ఓకేనా? సో ఆన్సర్ = 105 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏబి రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్లు, దీనిపై గల ఎక్స్ అనే బిందువు రేఖాఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. అయినా ఏ ఎక్స్ రేఖాఖండం యొక్క పొడవును మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 19. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము మనము. ఏబి రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ మొత్తం ఇది ఒక ఏబి రేఖాఖండం అండి. సో చూసుకోండి, ఈ రేఖాఖండం పొడవు 38 మీటర్లు ఇచ్చాడండి. అలాగే ఎక్స్ అనే బిందువు 9:10, ఎక్స్ అనేది ఇక్కడ కదా. సో ఈ ఎక్స్ అనే బిందువు 9:10 నిష్పత్తిలో విభజిస్తున్నాడు. ఏఎక్స్ ఈక్వల్స్ టు 9 అవుతుంది, ఎక్స్బి ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఓకేనా? సో ఏఎక్స్ పొడవు ఎంత, దీని పొడవు ఎంత అనేది కనుగొమ్మన్నాడు. సో మనకి ఏమేమి ఇచ్చాడు, 10x + 9x = 38. ఓకేనా? సో మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఈ యొక్క ఏఎక్స్ పొడవు ఎంత అనేది తెలిసిపోతుంది. సో 10x + 9x = 38, 19x = 38, x = 2. ఓకేనా? ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 2 వస్తే ఏఎక్స్కి మనకి ఎంత నిష్పత్తి ఇచ్చాడు, 9 అనేది నిష్పత్తి ఇచ్చాడు. సో 9 × 2 = 18. సో ఆన్సర్ = 18 అండి. 18 మీటర్స్ అనేది మనకి ఇక్కడ పొడవు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000, ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది, వాటి ధరలో తగ్గుదల శాతం ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 15, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. గత సంవత్సరం 1000 వస్తువులు మనకి క్వశ్చన్ ఏం అడిగారు, గత సంవత్సరం 1000 రూపాయలకి 1000 వస్తువుల ధర 5000 అండి, ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. అంటే 1000 తగ్గిపోయింది, అంటే 4000కు పడిపోయింది. 5000 ఉన్నది, 4000 ఈ సంవత్సరం అయిపోయింది. సో తగ్గుదల శాతం, తగ్గుదల ఎంత అండి, 1000 రూపాయలు తరిగిపోయింది. ఓకేనా? క్రింది సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1000 రూపాయలు తగ్గిపోయింది. సో తగ్గుదల శాతానికి సూత్రం ఏంటండి,
తరిగిన అమౌంట్ ఎంతైతే తరిగిందో ఈ 1000 రూపాయలు బై మొత్తము ఎంతైతే ఉందో అది, అంటే 5000 × 100 అండి. సో 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 520 × 100 కదా, సో 20% ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 49, 48, 50, 20, 28, 17, 15, 110 లా మధ్యగతము. ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో మనకి ఈ అంకెలకి వాడు మధ్యగతాన్ని కనుగొమన్నాడు. మధ్యగతం అంటే ఎలా వేయాలండి? చిన్న అంకె నుంచి పెద్ద అంకెకు ఆరోహణ క్రమంలో మనం ఫస్ట్ అంకెల్ని వేసుకుని వెళ్ళిపోవాలి. సో చిన్న అంకె నుంచి పెద్ద అంకెలకు ఈ విధంగా ఆరోహణ క్రమంలో వేసుకుని వెళ్ళిపోండి. రెండుసార్లు ఏ అంకెని రిపీట్ ఇచ్చినా సరే రెండుసార్లు అక్కడ వేసేయండి. 15, 15, 17, 20, 28, 48, 49, 110. సో ఇక్కడ మధ్యగతము అంటే మధ్యలో ఉండే సంఖ్యను తీసుకోవాలి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయంటే మధ్యలో అంకె వేరేగా 1 రాదు కదా, సో 2 వస్తాయి. యువతల ఈ 3 వదిలేయండి, యువతల ఈ 3 వదిలేయండి. సో మధ్యలో ఉన్న 2 పట్టుకొని వాటిని సగటు వాల్యూ తీసుకున్నట్లయితే మనకి మధ్యగతం అనేది వస్తుంది. సో మధ్యగతము ఈక్వల్స్ టు 20 + 28/2 = 48/2 = 24. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 24 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచమన్నాడండి. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ 2x³y² + 10y, బి 8xy³ + 5xy, సి 9x - 2y² అయితే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ 2, B 5, C 4 ఇచ్చారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ABBCC, సెకండ్ వన్ ABBACC, థర్డ్ వన్ ACBACB, ఫోర్త్ వన్ ABBCCA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. మనకి బీజీయ సమాసాలకి వాటి యొక్క ఘాతాలు పరిమాణాలని అడిగాడు. సో మనం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంటే దీంట్లో హయ్యెస్ట్ మనకి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే ఆ వచ్చేదాన్నే మనము పరిమాణాలుగా తీసుకుంటాము. 2x³y² అనేది హయ్యెస్ట్ ఉంది, ఇది అనేది మనకి ఘాతం తక్కువ ఉంది, కాబట్టి ఈ 2 కలపండి, 3 + 2 = 5. ఓకేనా? అలాగే మనకి ఇంకొక సమీకరణం ఏంటి, 8xy³ + 5xy, ఇందులో ఘాతం తక్కువ ఉంది, కాబట్టి ఈ xy³, ఇది వైకి క్యూబ్ వచ్చింది. ఓకే, xకి ఏమీ లేదు అంటే 1 ఉంది కదా, సో 1 + 3 = 4 అవుతుంది. అలాగే 9x - 2y² x అనేది లేదు కాబట్టి 2y² ఓన్లీ 1 మాత్రమే ఉంది, x లేదు కాబట్టి వైకి మాత్రమే స్క్వేర్ ఉంది కాబట్టి 2 మాత్రమే అవుతుంది. అలాగే x కూడా ఉందనుకోండి, 2, సో 2 + 1 = 3 అవుద్ది. బట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ y ఉంది కాబట్టి దాని ఘాతం హయ్యెస్ట్లో ఉంది కాబట్టి 2నే మనము తీసుకుంటాము. ఓకేనా? అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, 3x = 5 అయినా 3x + 3 యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 27, సెకండ్ వన్ 81, థర్డ్ వన్ 135, ఫోర్త్ వన్ 243. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఒకసారి చూసేద్దాము. 3x = 5 అయినా 3x + 3 యొక్క వాల్యూ, 3x + 3 = మనం ఎలా రాసుకోవచ్చు, m + n అయితే a పవర్ m × a పవర్ n రాసుకోవచ్చు కదా. సో 3x + 3 = 3x × 3 పవర్ 3 మనం రాసుకుంటాం. సో 3x వాల్యూ ఎంత ఇచ్చాడండి, 5 ఇచ్చాడు. సో ఇక్కడ వేసుకుంటాం ఈ 5ని. అలాగే 3³ని ఎలా రాసుకోవచ్చు, 27గా రాసుకోవచ్చు. సో 5 × 27 = 135. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 135. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీస్ x + 10 డిగ్రీస్ x + 20 డిగ్రీస్ x + 30 డిగ్రీస్ అయిన x విలువ డిగ్రీలలో, ఫస్ట్ వన్ 75, సెకండ్ వన్ 85, థర్డ్ వన్ 65, ఫోర్త్ వన్ 90. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము.
ఒక చతురస్రంలోని కోణాలు నాలుగు వరుసగా ఈ విధంగా ఇచ్చాడు, ఆయన ఎక్స్ కనుకోమన్నాడు. సో చతురస్రంలోని కోణాలు మొత్తం ఎంత అండి? 360 degrees కదా. సో ఇవన్నీ కలిపేయండి, ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 10 degrees ప్లస్ ఎక్స్ ప్లస్ 20 degrees ప్లస్ ఎక్స్ ప్లస్ 30 equals to 360 degrees. సో 4x + 60 equals to 360 degrees. 4x అంటే ఎక్స్ 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 ఎక్స్, ఈ 4x ప్లస్ 10 + 30 ప్లస్ 20 మొత్తం 60. ఓకేనా? 4x + 60 equals to 360. 4x = 300 అంటే 360 - 60 వస్తుంది కదా, ఈ ప్లస్ వదలకి వస్తే. సో 4x = 300, x = 300/4 = 75 degrees. సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 75 degrees అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘఘనము యొక్క అంచుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య చేసేసారా? ఆన్సర్ ఈక్వల్స్ టు 12 అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే ఒకసారి చూసేద్దాము, మీకు కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇది 11 అండి, అలాగే ఇది 12. ఓకేనా? సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య మొత్తం 12. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఫస్ట్ వన్ 43, సెకండ్ వన్ 34, థర్డ్ వన్ 53, ఫోర్త్ వన్ 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసేద్దాము, మొత్తము 9 రాసుల సగటు 45. ఒక రాశి 24ను 42గా అయినా 9 రాసుల సగటు ఎంత అని అడిగారండి. సో అలానే ఒకసారి చూసేద్దాం, 9 రాసుల సగటు ఎంత ఇచ్చారు? 95 ఇచ్చారు. సో 9 రాసుల మొత్తానికి ఏంటి? 45 ఇచ్చాడు. సో 45 × 9 = 405. 9 రాసుల మొత్తం ఎంత? 405. 9 రాసుల సగటు ఎంత? 45. అయినా సరైన రాసుల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ 9 రాసుల మొత్తం 405, సరైన రాసుల మొత్తం అయితే మనకి ఎంత రావాలి? సో 405 + 24 - 42. ఈ 24కి బదులుగా 42 అంటే ఎంత? 18 ఎక్కువ రాయబడింది కాబట్టి. సో మనకి 405 - 18గా రాసుకుంటామండి. సో ఆన్సర్ ఎంత? మనకి 387. అయితే 9 రాసుల సగటు అడిగాడు కాబట్టి ఈ 387/9 = 43. ఓకేనా? సరే, ఇప్పుడు 9 రాసుల సగటు 45 అనేది మనకి ఈ 24ను 42గా రాయడం వల్ల వచ్చింది, బట్ అసలు సగటు ఎంత? 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, BEST అను సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees అయిన యాంగిల్ E దీనికి సమానము. ఫస్ట్ వన్ 90 degrees, సెకండ్ వన్ 180 degrees, థర్డ్ వన్ 80 degrees, ఫోర్త్ వన్ 60 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BEST అని సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees. సో మనకి ఇది ఒక BEST అని ఒక సమాంతర చతుర్భుజం అండి. ఇక్కడ ఏమిచ్చాడు? యాంగిల్ B ఇచ్చాడండి. యాంగిల్ B అనేది మనకి ఎంత ఇచ్చాడు? 100 degrees ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రూల్స్ చూసుకుంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానమండి. ఈ ఎదురెదురు కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు అలాగే ఈ కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆసన్న కోణాల మొత్తం 180 degrees. ఆసన్న కోణాలు అంటే ఏంటండి? ఇలాగా ఈ కోణము, ఈ కోణము, ఈ రెండు కోణాలు మొత్తం 180 degrees అవ్వాలి, అవుతున్నాయి కదా. కాబట్టి 100 ఇక్కడ మనం వేసుకుంటే ఈ పక్కది ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. కాబట్టి 80 వేసుకున్నాం. సో మనకి ఎదురెదురుగా కూడా మనకి 80 80 100 100 వచ్చాయి. సో ఇది రూల్. కాబట్టి మనకి ఏమిచ్చాడు? యాంగిల్ E చెప్పమన్నాడు. యాంగిల్ E ప్లేస్లో ఎంత ఉంది? 80 ఉంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 80 degrees. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసేద్దాము,
చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటి? ఇది ఒక చతురస్రం అండి. ఈ చతురస్రం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 1, 2, 3, 4 ఫోర్ టైమ్స్ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. కాబట్టి మనకి ఎన్నిసార్లు? 4 సార్లు భ్రమణం చేసిన తర్వాతే యథాస్థానంలోకి వస్తుంది. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది, త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భూమి సెంటీమీటర్లలో 1 15, 2 125, 3 120, 4 130. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండమ్మా. సో 3rd ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి మనం చూసేద్దాము, త్రిభుజ వైశాల్యం ఎత్తు భూమికి 2 రెట్లండి. సో త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. భూమి ఎంత కనుగొమ్మన్నాడు. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఎంత? హాఫ్ బీహెచ్ కదా. హాఫ్ బీహెచ్ త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. సో హాఫ్ బీహెచ్ ఈక్వల్స్ టు 400. హాఫ్ ఇంటూ బి ఎంత ఇచ్చాడు? భూమి అనేది, ఎత్తు అనేది భూమికి 2 రెట్లు ఇచ్చాడు. ఎత్తు అనేది భూమికి 2 రెట్లు. సో భూమి ఎక్స్ అనుకుంటే ఎత్తు ఎంత అవుద్ది? 2x అవుతుంది. సో హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ 2x, ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 400 వేస్తాము. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది దేవతలకు వస్తే రూట్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 400. సో ఎక్స్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఆన్సర్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. సో ఈ 400ని రూట్ 400 అంటే ఎలా రాసుకుంటామండి? 20 స్క్వేర్ రూట్ వస్తుంది కదా. సో 420 స్క్వేర్గా రాసుకుంటాము. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 20 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబీసీ ప్యారలల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్స్, ట్రయాంగిల్ ఏబీసీ ప్యారలల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే రెండు కూడా త్రిభుజాలు సమానంగా ఉన్నాయి. ఏబీ ఈక్వల్స్ టు 2x + 5 సెంటీమీటర్స్ మరియు పీక్యూ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అయినా ఎక్స్ యొక్క విలువ సెంటీమీటర్లో అడిగాడండి. సో 1 10, 2 20, 3 130, 4 140. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానా ఒకసారి చూసేద్దాము. సో ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్ మనకి ఏబీ ఇచ్చాడండి, అలాగే పీక్యూ ఇచ్చాడు. సో మనకి ఎక్స్ వాల్యూ కనుగొమన్నాడు. 2x + 5 మనకి ఏమిచ్చాడు? ఏబీ ఇచ్చాడు కదా. సో ఏబీ ఈక్వల్స్ టు పీక్యూ. మనకి ట్రయాంగిల్స్ అనేవి రెండు సమానంగా ఉన్నాయి. సో ఏబీ అన్నా పీక్యూ అన్నా సమానం. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో 2x ఈక్వల్స్ టు 25 - 5 = 20. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 మీటర్స్. ఓకేనా? సో ఆన్సర్ 10 అవుతుందండి. రెండు ప్యారలల్గా ఉండేటప్పుడు భుజాలు కూడా మనకి సమానం. కాబట్టి ఏబీ భుజం 2x + 5 అనేది ఒక దగ్గర ఇస్తే పీక్యూ అనేది 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో అలా వాల్యూ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సునీత 5000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది, 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ రూపాయల్లో. 1 800, 2 700, 3 750, 4 600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 600. సో అలానే ఒకసారి చూసుకుందాము, బార్ వడ్డీకి సూత్రం ఏంటండి? అసలు ఇంటూ వడ్డీ ఇంటూ కాలము బై 100. ఓకేనా? సో అసలు 5000, వడ్డీ 12%, సంవత్సరం 1 సంవత్సరం బై 100 ఈక్వల్స్ టు 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే సో 50 × 12 × 1 ఈక్వల్స్ టు 600. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 600. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింద వాటిలో పైథాగరియన్ త్రికము ఏది? 1, 2, 3, 5, 2, 9, 10, 11, 3, 4, 5, 4, 1, 6, 8, 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసుకుందాము, అసలు పైథాగరియన్ త్రికమ అంటే ఏంటి? 3² + 4² = 5² అవ్వాలి. సో 3² అంటే 9, 4² అంటే 16, ఈక్వల్స్ టు 5² అంటే ఎంత? 25. సో 19 ప్లస్ 6
25 ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ అనేది సో వచ్చింది. సో అందుకు పైథాగరేయన్ త్రికం అని దీన్ని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 4096 యొక్క ఘనమూలమునకు సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఘనమూలము అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యూబ్. సో 16 క్యూబ్ చేయండి, 16 క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 4096 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అయినా ఎక్స్ ప్లస్ 1/x యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ -3, ఫోర్త్ వన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసేద్దాము. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అయినా ఎక్స్ ప్లస్ 1/x అడిగాడండి. సో ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 4గా మనము రాసుకోవచ్చు కదా ఈ సూత్రం ప్రకారము. సో ఎక్స్ మైనస్ 1/x ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. సో ఈ 0ని ఇక్కడ వేసుకుంటాం, 0 స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 ప్లస్ 4 మనకి వచ్చింది. అలాగే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, అంతే కదా. ఈ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేరే మనకి ఆన్సర్ అనేది 4గా వచ్చింది. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అయినా ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్కి స్క్వేర్కి పోతే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2, ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 2 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే ప్రకల్పన యొక్క లక్షణం కానిది. ఫస్ట్ వన్ కృత్యాల సమాహారము, సెకండ్ వన్ ఉపాధ్యాయునిచే నిర్వహించబడేది, థర్డ్ వన్ పనిచేస్తూ నేర్చుకోవడం, ఫోర్త్ వన్ లక్ష్యాధారంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది లక్షణం కానిది అంటే లక్షణమైనవి కృత్యాల సమాహారము, పనిచేస్తూ నేర్చుకోవడము, లక్ష్యాధారంగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం, ఫస్ట్ వన్ అనుకరణం, సెకండ్ వన్ సునిశ్చితత్వం, థర్డ్ వన్ ఉచ్చారణ, ఫోర్త్ వన్ సహజీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అత్యున్నత లక్ష్యం అంటే ఏం చెప్పానండి? క్రింద నుంచి ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్నే మనము అత్యున్నత లక్ష్యం అని అంటాము. సో సహజీకరణం అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదే మనకి అత్యున్నత లక్ష్యం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరువాత తరగతిలో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ శీర్షిక పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సర్పిల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇవన్నీ టాపిక్ వైజెస్ నేను కవర్ చేసేస్తానండి మెథడాలజీకి సంబంధించి. అలాగే టోటల్ బిట్స్ కూడా మీకు ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి 100 బిట్స్ ఇచ్చాను. సో అందులో మొత్తం ఇవి కవర్ అయిపోతాయి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకకేంద్ర పద్ధతి, ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో, రెండవ భాగాన్ని ఇంకో తరగతిలో ఈ విధంగా బోధించితే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సమాధానాన్ని ఎంపిక చేయి రకానికి చెందిన ప్రశ్నలు ఏవి? ఫస్ట్ వన్ లఘు సమాధాన, సెకండ్ వన్ సంక్షిప్త సమాధాన, థర్డ్ వన్ బహుళ ఐచ్ఛిక, ఫోర్త్ వన్ వ్యాసరూప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఇప్పుడు రాస్తున్నవన్నీ ఎంపిక చేయి రకానికే. ఏంటవి? బహుళ ఐచ్ఛిక. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది? ఫస్ట్ వన్ సూచి, సెకండ్ వన్ స్కేలు, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ కోణమానిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు పట్టుకెళ్ళి వెళ్ళేవాళ్ళం కదా కంసెస్ బాక్స్, అందులో ఏం లేదో చెప్పండి. సూచి ఇది ఉండదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని జతల బేసు సంఖ్యలు తీసుకొని ప్రతి జతలోని బేసు సంఖ్యలను సంకలనం చేయట ద్వారా ఏ జత బేసు సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదము.
ఫస్ట్ వన్ విశ్లేషణ, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ ఆగమన, ఫోర్త్ వన్ నిగమన. సో కరెక్ట్ ఆన్సర్ అన్ని కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, అన్నీ కూడా మెథడాలజీకి టోటలీ కంప్లీట్ చేసేసాను. ఒక్కో మెథడాలజీకి 200 బీట్స్ చొప్పున ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకునే విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలా క్లాసెస్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా సైకాలజీ కూడా ఒకే వీడియోలో మొత్తం క్లాస్ అని చెప్పేశాను. ఆల్రెడీ సోషల్ కంప్లీట్ చేసేసాను. మొత్తం నేను కంప్లీట్ చేసేసినట్టే ఎగ్జామ్ టెట్కి వెళ్లే లోపు. సో ఇవన్నీ కూడా నా ప్లేలిస్ట్లు అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన హేతువాదం. ఓకేనా? 1 బిలియన్కు సమానమైనది ఏది? ఆప్షన్ 1 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 లాక్స్, ఆప్షన్ 4 10,000 లాక్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి లెక్కల్ని, తర్వాత నేను చెప్తాను. ఓకేనా? సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10,000 లాక్స్, 1 బిలియన్కు సమానమైనది 10,000 లాక్స్. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, 1 బిలియన్ని ఎలా రాస్తారు? 1 0 0 0 0 0 0 0 0 ఇలా రాస్తాం కదా. యాక్చువల్లీ నాకు ఇది మొబైల్ ఫ్రెండ్స్, అందుకే ఇలా రాయడం అవ్వట్లేదు. అందుకే నేను మీకు మిగతా లెక్కలన్నీ కూడా రాసేసి చూపించాను. ఇది జస్ట్ స్మాల్దే కదా అని ఇలా రాశాను. సో దీన్ని మనము 1 బిలియన్ అంటాం. కావాలంటే లెక్క పెట్టండి. 1, 10, 100, 1,000, 10,000, 100,000, 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్ అవుతుంది. సో ఇది మనకి 1 బిలియన్. సో మనం ఇప్పుడు లక్షల్లో కావాలి అంటే ఎలా చెప్తామండి? 1, 10, 100, 1,000,000, 10,000,000, 10,000,000,000, 10,000,000,000. ఓకేనా? సో ఇక్కడ మనకి 100 కోట్లు, ఇవి మనకి 100,000 అంటే 50 కదా, సో ఇది 10,000 కదా, సో ఈ 10,000 లాక్స్ అని అర్థం. ఓకేనా? మీరు ఎలా అయినా సరే చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్. 3, 4 మరియు 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత? సామాన్య గుణిజాల మొత్తం, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం కనుగొమన్నాడు. సో ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 144, ఆప్షన్ 3 216, ఆప్షన్ 4 252. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 మనకి ఎలా వస్తుంది అంటే 3, 4, 9 కసాగు అడిగాడండి. సో 3, 4, 9 ఫస్ట్ మనం కసాగు తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఏమడిగాడు మనకి, ఈ యొక్క సామాన్య గుణిజాలు మొత్తం అడిగాడు కాబట్టి మనము కసాగు తీసుకోవాలి. వీటి యొక్క కసాగు ఎంత అవుతుంది? 36 అవుతుంది. మీకు తెలుసు కదా కసాగు ఎలా చేయాలో. 3, 4, 9 కసాగు ఎలా చేస్తాము? 3, 1 3 ఇలా 4 వదిలేస్తాము, డివైడ్ కాదు కాబట్టి 3 3 9 3 3 9. సో ఓకేనా? సో దీన్ని మళ్ళీ అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో 3 4 12 12 3 36. సో అందుకు మనకి ఇక్కడ కసాగు అనేది 36 వచ్చింది. సో మీకు అర్థమైంది కదా, సో కసాగు ఎలా వచ్చింది అనేది. సో మనకి కసాగు ఎంత అవుతుందండి? 36. నెక్స్ట్ ఏం చేస్తాము? సో మనకి ఈ 36 కసాగు అయితే వాడు ఏమడిగాడు, మొదటి 3 గుణిజాలు అడిగాడు కదా. సో 36 × 1 36 × 2 + 36 × 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 36 × 1 = 36 36² = 72 36³ = 108 36 + 72 + 108 = 216 216 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్. 2:3 శాతంగా మార్చగా, ఆప్షన్ 1 200/3%, ఆప్షన్ 2 200/3%, ఆప్షన్ 3 2/300%, 4th వన్ 100/3%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 200/3% మనకి ఎలా వస్తుంది? 2/3 × 100 వేస్తాం. 2:3 ఇచ్చాడు కదా, 2:3 అంటే ఏంటండి? 2/3 అని అర్థము. ఈ 2/3 × 100 ఈక్వల్స్ టు 200/3%. ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3/5 సమానమైన భిన్నం ఏది? మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 5/3, సెకండ్ వన్ 9/25, థర్డ్ వన్ 9/15, ఫోర్త్ వన్ 13/15. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 × 9, 5 × 15, ఈ రెండు కూడా ఒకే అంకెతో భాగించబడితే, ఒకే అంకెతో గుణించిన, ఒకే అంకె చేత భాగించిన దాన్ని మనకి సమానమైన భిన్నంగా తీసుకుంటాము. 3 ని 3 చేత గుణించామనుకోండి 9, 5 ని 3 చేత గుణించామనుకోండి 15. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. 3/5 × 3/3, రెండు కూడా ఒకే అంకెతో గుణిస్తే దానికి వచ్చే దాన్ని మనము సమానమైన భిన్నంగా తీసుకుంటాము. అలాగే భాగించినా కూడా మనకి ఇప్పుడు దీన్ని, ఈ 9/15 డివైడెడ్ బై 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ మనకి 3/5 వస్తుంది. సో గుణించినా భాగించినా ఒకే అంకెతో మనకి ఏదైనా సరే ఆన్సర్ వస్తే దాన్ని మనం సమానమైన భిన్నంగా తీసుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తాం, 95th క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్. సో −62, −37, −12 డాష్ క్రమంలో తర్వాత సంఖ్య. సో −62, −37, −12 తర్వాత ఏ సంఖ్య వస్తుంది ఇక్కడ అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 25, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ −13. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ మనకి −62, −37, −12 ఇచ్చాడు కదా. సో −62 కి −37 కి మిడిల్లో ఎంత అండి గ్యాప్ ఉంది? +25. −62 కి +25 యాడ్ చేస్తే మనకి −37 వచ్చింది. అదేవిధంగా −37 కి మనము +25 యాడ్ చేస్తే −12 వచ్చింది. అదేంటి మేడం ఇక్కడ తగ్గిపోతుంది అంటే, ఇక్కడ మైనస్లు ఉండేటప్పుడు ప్లస్ చేస్తే ఆన్సర్ మైనస్సే వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకు ప్లస్ అంటే ఏంటి, దాని నుంచి మైనస్ ఉంది కాబట్టి తీసివేయడం అని అర్థము. ఓకేనా? నెక్స్ట్ ఈ −12 కి +25 కలపండి. సో ఏమవుతుంది, −12 ఇక్కడికి పోతే ఇక్కడ 0 వస్తుంది. −12 + 13 = 25 అవుతుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సో ఆన్సర్ =13 అవుతుందండి. సో మనకి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 13 అని చెప్పాను కదా. సో ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 6th క్వశ్చన్, 20 టన్నుల ఇనుము ఖరీదు 600,000 అయినా 560 కిలోల ఇనుము ఖరీదు రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1, 10, 100, 1,000, 1,000,000, 10,000,000, 16,80,000 అండి. ఆప్షన్ 2 చూసుకుంటే 168,000. ఆప్షన్ 3 చూసుకుంటే 16,800. ఆప్షన్ 4 చూసుకుంటే మనకి 33,600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 20 టన్నుల ఇనుము ఖరీదు ఎంత ఇచ్చాడండి? 600,000 ఇచ్చాడు. 20 టన్నులు అంటే ఎంత? 20,000 కిలోలు అని అర్థం కదా. టన్ అంటే 1,000 కిలోలు, మరి 20 టన్నులు 20,000 కిలోలు. సో 20,000 కిలోలు మనకి 600,000 అండి. ఓకేనా? 1 కిలోకి ఎంత పడుతుంది? సో 1 కిలోకి ఎంత పడుతుంది? 560 కిలోలకి ఎంత పడుతుంది? సో 1 కిలోకి ఎంత పడుతుందో మనం తెలుసుకోవడానికి 6,20,000 వేస్తాం. ఓకేనా? 6,20,000. అయితే 560 కిలోల ఇనుముకి ఎంత పడుతుంది అని తెలుసుకోవడానికి ×520. సో మనకి ఇక్కడ 0, 4 జీరోస్, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2తో ఇది 30 వస్తుందండి. 30 × 560 = 16,800 ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అనేది ఈ మోడల్లో లెక్కలు చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఒక లారీ 297 కిలోమీటర్ల ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 25.16, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలా ఒకసారి చూసేద్దాము. 54 లీటర్లతో ప్రయాణించిన దూరం ఎంత ఇచ్చాడు? 295 కిలోమీటర్లు. సో డాష్ లీటర్లతో ప్రయాణించిన దూరం 550 కిలోమీటర్లు. ఇక్కడ మనము దీన్ని ఎక్స్ అనుకుందామండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 54 × 2 × 550/297. ఎందుకు ఇలా చేసాము అంటే మనకి 54 లీటర్లతో 297 కిలోమీటర్లు ప్రయాణించింది కాబట్టి మరి ఒక లీటర్తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? ఓకేనా? కాబట్టి మనము 54 × 297 వేసాము, అలాగే ఇంటూ 550 కిలోమీటర్లు. ఎంత ప్రయాణించిన దూరం మనకు కనుక్కోవాలి అంటే దాన్ని ఇంటూ చేస్తాము, ఇంతకుముందు మనం చేసినటువంటి లెక్కలాగే. సేమ్ దీన్ని మనము డివైడ్ చేసేసినట్లయితే మనకి 100 లీటర్స్ అనేది వస్తుంది. మనకి ఆన్సర్ ఈక్వల్స్ టు 100 లీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 12 వేల సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 12,100, సెకండ్ వన్ 1200, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 100. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి లెక్కకి సూత్రం ఏంటండి? ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. మనకి పి ఇచ్చాడు 12,000, ఆర్ ఇచ్చాడు 10%, టి ఇచ్చాడు 1 మంత్ అంటే ఎంత? 1/12 ఇయర్స్ అని అర్థం. 12 నెలలు కదా మనకి సంవత్సరానికి, కాబట్టి ఒక నెల అంటే 1/12 ఇయర్స్ అని అర్థము. మంత్స్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థం అవ్వడం కోసం ఇంత క్లియర్గా చెప్తున్నానండి. బాగా మ్యాథ్స్ చేసే వాళ్ళకి ఇవి ఈజీ అయి ఉండొచ్చు. సో మీరు అలా అయితే మీకు ఆన్సర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకి దీని యొక్క సూత్రం ఏంటి? ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 కదా. సో పీకి 12,000 వేస్తాము, నెక్స్ట్ టీకి 1/12 వేస్తాము, ఆర్కి 10 వేస్తాము బై 100. ఇది మనకి సూత్రం ప్రకారం మీరు దీన్ని క్యాన్సిల్ చేసేయండి. సో 0కి 0 పోతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి 100 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 100 అనేది ఆన్సర్ అనేది అవుతుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు ఏది? ఫస్ట్ వన్ కోణమానిని, సెకండ్ వన్ వృత్తలేఖిని, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ మూలమట్టం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. వృత్తలేఖిని ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, వృత్తం గీస్తాము. సో ఇలా ఉండి ఇక్కడ పెన్సిల్ పెట్టుకొని చేస్తాము. కోణమాలిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది, విభాగిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది. కానీ మూలమట్టం వచ్చేసరికి మనకి ఈ విధంగా రెండు కాన్సియస్ బాక్స్లో ఇస్తారు కదా, ఇలా చిన్నదొకటి ఇలా పెద్దదొకటి. సో ఈ రెండు కూడా మనకి మూలమట్టాలు అంటాము. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి త్రిభుజాకారంలో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 100ది 2 సమాంతర రేఖల మధ్య కోణము. ఫస్ట్ వన్ 0 డిగ్రీస్, సెకండ్ వన్ 90 డిగ్రీస్, థర్డ్ వన్ 180 డిగ్రీస్, ఫోర్త్ వన్ 270 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 0 డిగ్రీస్. ఎందుకు అంటే 2 సమాంతర రేఖలు అన్నాడండి. సమాంతర రేఖలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఎప్పటికీ ఈ సమాంతర రేఖలు అనేవి కలుసుకోవు, కాబట్టి దీని యొక్క మధ్య కోణము 0 డిగ్రీస్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
ఒక చతుర్భుజంలో మూడు కోణాలు వరుసగా 55 డిగ్రీలు 65 డిగ్రీలు మరియు 105 డిగ్రీలు అయిన నాలుగవ కోణం ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 85 డిగ్రీస్, సెకండ్ వన్ 105 డిగ్రీస్, థర్డ్ వన్ 115 డిగ్రీస్, ఫోర్త్ వన్ 135 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 135 డిగ్రీస్. సో ఎలా ఒకసారి చూసుకుందాము, నాలుగు కోణాల మొత్తం ఎంత అవుతుంది? ఒక చతుర్భుజంలో 360 డిగ్రీలు కదా, నాలుగు కోణాలు మొత్తము. సో మనకి ఇక్కడ మూడు కోణాలు ఇచ్చాడు, ఒక కోణాన్ని తెలుసుకోమన్నాడు. సో నాలుగవ కోణంకి బదులు ఎక్స్ డిగ్రీస్ వేసుకుంటాము. 55 డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు ప్లస్ 105 డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్స్ టు 360 డిగ్రీలు. ఎక్స్ డిగ్రీలు ఈక్వల్స్ టు ఇవతల ఈ మూడు కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తే మైనస్ అవుతాయి. సో 360 - 225. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 135 డిగ్రీస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణం తన సంపూరక కోణంనకు 4 రెట్లు అయినా ఆ కోణం యొక్క కొలత ఎంత? ఆప్షన్ వన్ 36 డిగ్రీస్, ఆప్షన్ టూ 72 డిగ్రీస్, ఆప్షన్ త్రీ 108 డిగ్రీస్, ఆప్షన్ ఫోర్ 144 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ఒక కోణంకి ఎక్స్ డిగ్రీస్, సంపూరక కోణం అంతే ఎంత అండి? 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్, అంతే కదా. ఒక కోణాన్ని మనం ఎక్స్ డిగ్రీ, సారీ ఫ్రెండ్స్, ఒక కోణాన్ని ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి. సో సంపూరక కోణం అంటే ఏంటి? రెండు కోణాల మొత్తం కదా మనకి సంపూరక కోణము. సో 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ మనం వేసుకున్నట్లయితే మనకి మిగతా కోణం అనేది వస్తుంది. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 × 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 × 180 అలాగే 4 × x వేసుకుంటాం. 720 డిగ్రీస్ మైనస్ 4x డిగ్రీస్. సో 5x డిగ్రీస్ ఈక్వల్స్ టు 5x ఎలా వచ్చింది అంటే ఈ 4x అనేది ఇటువైపుకి వస్తే ఈ ఎక్స్ ప్లస్ ఈ మైనస్ 4x ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 4x అవుతుంది కదా. సో ఎక్స్ ప్లస్ 4x ఈక్వల్స్ టు 5x అలాగే 720 డిగ్రీస్. సో 5x ఈక్వల్స్ టు 720 డిగ్రీస్, ఎక్స్ ఈక్వల్స్ టు 720/5. సో మనకి 144 డిగ్రీస్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది. ఆప్షన్ వన్ శంఖువు, ఆప్షన్ టూ గోళం, ఆప్షన్ త్రీ పిరమిడ్, ఆప్షన్ ఫోర్ పట్టకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిమితీయ ఆకారాలలో శీర్షం అనేది లేనిది మనకి గోళం అనేది అవుతుంది. గోళం అంటే ఇలా ఉంటుంది కదా, సో దీనికి శీర్షం అనేది ఉంటుందా? ఉండదు. ఓకేనా? శీర్షం అంటే ఏ విధంగా వస్తుంది? ఇలా ఒక కోన్ రూపంలో వస్తే దాన్ని శీర్షం అంటారు. ఈ భాగాన్ని మనము శీర్షం అంటాము. కానీ గోళానికి మనకి శీర్షం అనేది ఉండదు. శంఖువు అంటే ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఉంటుంది శీర్షం. పిరమిడ్ కూడా సేమ్ మనకి ట్రయాంగిల్ రూపంలోనే ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. పట్టకము అంటే ఏంటి? పట్టకం మనకి ఎటువంటి ఆకారంలో అయినా ఉండొచ్చు, సో కాబట్టి దానికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ గోళం అనే దానికి శీర్షం అనేది ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 3/13⁻²⁻³⁻⁹ ఈక్వల్స్ టు 3/13⁻²⁻ అయిన ఎక్స్ విలువ ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆప్షన్ వన్ -6, ఆప్షన్ టూ -5, ఆప్షన్ త్రీ 5, ఆప్షన్ ఫోర్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లాసెస్ అండ్ వీడియోస్ చేశాను, మారథాన్ క్లాసెస్ చేశాను, రివిజన్ క్లాసెస్ చేశాను. ఒక్క సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఒకే వీడియోలో మీకు 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేసే విధంగా అయితే మీకు ఆ వీడియోస్ క్లాసెస్ తయారు చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా అవన్నీ యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, -6 ఆప్షన్. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి 3/13⁻²⁻³⁻⁹ ఈక్వల్స్ టు 3/13 2x
హోల్ పవర్ 2x+1 కదా. సో ఇక్కడ అన్ని కూడా భూములు సమానంగా ఉన్నాయండి. భూములు సమానం కనుక మనము ఘాతాలని సమానం చేసేద్దాము. సో -2 ± 9 = 2x+1 ఈ ఒక్క ఘాతాలను మనం తీసుకొని ఇక్కడ వేసుకున్నాము. సో ఈ 2x+1 = -2 - 9 ఏమవుతుందండి? -11 అవుతుంది. సో 2x = ఈ +1 అవతలకు వస్తే -1 అవుతుంది కదా, సో -12. సో x = -6. సో ఆన్సర్ −6 అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 4x³ - 5/2 x⁴ + 3x+2 బహుపది యొక్క పరిమాణం ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ -5/2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. బహుపది యొక్క పరిమాణము ఏంటి అంటే మనం ఎలా చూసుకోవాలి అంటే, ఇచ్చిన దాంట్లో దేనికైతే ఎక్కువ ఘాతం ఉందో దాన్ని దాని యొక్క పరిమాణంగా, బహుపది యొక్క పరిమాణంగా తీసుకుంటాము. ఓకేనా? ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎలా లెక్క కట్టాలి అని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 4 మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఆప్షన్స్ చూసుకుంటే థర్డ్ వన్ రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 32, సెకండ్ వన్ 21, థర్డ్ వన్ 11, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 21 ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాము. సో ఆ ఎక్స్ని రెట్టింపు చేసి -10 తీసివేయగా వచ్చేది 32 అన్నాడు. సో 2x - 10 = 32. సో 2x = 42 అవుతుంది. ఎందుకంటే -10 ఈ సైడ్కి వస్తే ఇక్కడికి ప్లస్ అవుతుంది కదా, సో +10 అవుతుంది. సో అందుకు మనకి 2x - 2x = 42, x = 21. 42/2 అనేది యువతలకు వస్తే ఈ 42ని డివైడ్ చేస్తుంది కదా, సో x = 21. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు × 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 10.5, ఆప్షన్ 4 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. దీర్ఘచతురస్ర వైశాల్యము ఈక్వల్స్ వృత్త వైశాల్యం వేసుకుంటాము. సో దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు? 14 × 11 ఇచ్చాడు. సో 22/7 × r² అనేది మనకి వృత్త వైశాల్యం అవుతుంది. సో దీన్ని మనము రివర్స్లో చేసుకొని చేసేద్దాం. r² = 14 × 7 అంటే ఈ 7 అనేది ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా, ఈ 22 అనేది డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా వేస్ చూపించాను ఎలా అనేది. సో ఇక్కడ మనకి 14 × 7/2 అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. r² = 14 × 7/2. సో దేర్ ఫోర్ r² = 49. 49 ఎలా వచ్చింది? ఈ 2 7 7 7 49. సో r = 7 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ అనేది అవతలకు వస్తే రూట్ అవుతుంది కదా, సో √49 = 7. సో r = 7 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఆన్సర్ అనేది 7 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 250 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటర్కు 20 వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో తెలపండి. ఆప్షన్ 1 5000, ఆప్షన్ 2 10000, ఆప్షన్ 3 20000, ఆప్షన్ 4 50000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. మొత్తం ఖర్చు చుట్టుకొలత × 20 కదా. సో చుట్టుకొలత మనం చూసేసి దాన్ని 20 చేత గుణించేస్తామండి. సో 4 × 250 ఎంత ఇచ్చాడు? ఒక భుజం 250 ఇచ్చాడు కాబట్టి చుట్టుకొలత అంటే ఎంత? 4 × 250 × 20 = 20000. సో ఆన్సర్ = 20000 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోలీటర్కు 8 మిల్లీలీటర్లు. సో ఆప్షన్ 1 10 lakhs, ఆప్షన్ 2 1 lakh, ఆప్షన్ 3 10000, ఆప్షన్ 4 1000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కిలో లీటర్కు 10 lakhs మిల్లీలీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ 7 PM నుండి 8:15 PM వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయాన్ని నిమిషాల్లో తెలపండి. సో ఆప్షన్ 1 45, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 115. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 75 minutes అని. సో కావలసిన సమయం అంటే ఏంటి, మనకి ఇచ్చిన సమయం నుంచి ఇచ్చిన సమయాన్ని తీసివేస్తాము. సో 8:15 PM మైనస్ 7 PM, సో 1:15 minutes అంటే 1 గంట 15 నిమిషాలు. సో అంటే 1 గంటకు 60 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 75 minutes అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 8, 0, 3, 5 మార్కులు వచ్చిన 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసేద్దాము ఇక్కడ లెక్క ఏమిచ్చాడు, 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా ఇన్ని మార్క్స్ వస్తే 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య తెలపమన్నాడు. సో 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవి 0లు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 మంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది? ఆప్షన్ 1 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 2 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒకసారి చూసుకొని. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి 5 ప్లస్ 9, సో 9 కదా, 9ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతులు 125 - 150, 150 - 175, 175 - 200 తరగతి పొడవు ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 150, సెకండ్ వన్ 175, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ -25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలా ఒకసారి చూసేద్దాము, 125 - 150 ఇలా వేస్తాం కదా, నెక్స్ట్ 150 - 175, 175 - 200. సో దీని నుంచి దీనికి 25, దీని నుంచి దీనికి 25, అలాగే దీని నుంచి దీనికి 25, దీని నుంచి దీనికి 25, మధ్యలో గ్యాప్ మనకి 25 ఇచ్చింది కదా, దాన్నే మనము తరగతి పొడవు అంటాము. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. సో నెక్స్ట్ క్వశ్చన్, తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం ఎంత? ఆప్షన్ 1 3/5, ఆప్షన్ 2 2/5, ఆప్షన్ 3 5/3, ఆప్షన్ 4 5/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 2/5. ఎలా వస్తుంది, 5 భాగాలు ఉంటే వాడు 3 తినేశాడండి, ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 2 భాగాలే కదా ఉంటాయి, 2/5. ఆన్సర్ ఈజ్ 2/5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 2 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 యూడోక్సిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ వర్గీకరణలో సూచించబడిన విద్యా విలువ, ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 గణితం యొక్క ఇతర విలువలు, ఆప్షన్ 3 ఒక ఆలోచన సరళిగా గణితం, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి,
సూచించబడని విద్య విలువ క్రమశిక్షణ విలువ అయితే ప్రయోజన విలువ, గణితం యొక్క ఇతర విలువలు, ఒక ఆలోచన సరళిగా గణితం, ఈ మూడు కూడా మనకి యంగ్ వర్గీకరణలో సూచించబడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 117. నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము, ఆప్షన్ 1 ఉదాహరణ నుండి సూత్రానికి, ఆప్షన్ 2 సాధారణ అంశం నుంచి ప్రత్యేకాంశానికి, ఆప్షన్ 3 తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి, ఆప్షన్ 4 ముహూర్తం నుండి అమూర్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాధారణ అంశం నుంచి ప్రత్యేకాంశానికి అనేది మనకి నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. సో నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణము, ఆప్షన్ 1 గ్రిడ్ పేపర్, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 నోటీస్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జియో బోర్డ్. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం జియో బోర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది, ఆప్షన్ 1 ప్రయోజన విలువ సూత్రం, ఆప్షన్ 2 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 3 శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఆప్షన్ 4 సర్పిల ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్పిల ఉపగమము విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు. అంటే ఏంటేంటి అవుతాయి, ప్రయోజన విలువ సూత్రము, సహసంబంధ సూత్రము, శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 3×4=12 ఒక సంఖ్యా రేఖపై సూచించండి, దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణము ఏది, ఆప్షన్ 1 కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట, ఆప్షన్ 2 వ్యక్తపరచడం, ఆప్షన్ 3 అనుసంధానం, ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచుట దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చాలా వీడియోస్ అనేవి చేశాను. లాస్ట్ టైం తెలంగాణ టెట్ వాళ్ళకి ఓన్లీ ఒకటే ఇలా చేశానండి, గ్రాండ్ టెస్ట్ వీడియో. మాక్సిమం అవే క్వశ్చన్స్ కొంచెం అంకెలు అటు ఇటుగా మార్చేసి ఇచ్చేసారు. సో టెట్లో అయితే పేపర్లో. సో మీరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని దూరం చేసుకోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నా కదా, ఇంకెందుకు మీకు ప్రాబ్లం. సో ఆప్షన్స్ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ప్రాతినిధ్య పరచుట దృశ్యీకరణ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 5 రూపాయలు మరియు 0.50 పైసలు గల నిష్పత్తి, ఇక్కడ రూ సింబల్ ఇచ్చాడు కాబట్టి రూపాయలు అనుకుందామండి. సో 5 రూపాయలు మరియు 0.50 గల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 100:1, సెకండ్ వన్ 50:1, థర్డ్ వన్ 10:1, ఫోర్త్ వన్ 5:1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను, ఆ తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చిందనేది. సో మీరైతే మాత్రం ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎలా ఒకసారి చూసేద్దాము మనము. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు రాస్తే ఇది జస్ట్ మొబైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థం కాదు. అందుకే నేను నోట్స్లో ఆల్రెడీ రాసి నేను మీకు వివరిస్తున్నాను. ఇది నా ఓన్ రైటింగ్ అండి. సో 5 మరియు 0.50 మధ్య గల నిష్పత్తి అడిగాడండి. సో 5 అంటే ఎంత, 500 పైసలే కదా. 500 అంటే 500 పైసలు, ఇక్కడ రూపాయలు అడిగాడు, రూపాయికి 100 పైసలు. సో 5 రూపాయలు అంటే 500 పైసలు ఈస్ టు 0.50 పైసా అని ఆడు ఆల్రెడీ ఇచ్చాడు. సో 50:5 అంతేనా, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 50:5. సో 5 1 5 10 సో 10:1, 10:1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 6/13 -7/16 యొక్క వృత్క్రమం చే గుణించగా ఈ 6/13 -7/16 యొక్క వ్యుత్క్రమాన్ని, అంటే -7/16కి వ్యుత్క్రమం చేసి దాన్ని 6/13తో గుణించమన్నాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21/104, సెకండ్ వన్ -21/104, థర్డ్ వన్ 96/91, ఫోర్త్ వన్ -96/91. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎలా ఒకసారి చూసేద్దాము మనకి. 6/13 -7/16 యొక్క వ్యుత్క్రమం చే గుణించమన్నాడు. సో -7/16 యొక్క వ్యుత్క్రమం ఎంత అండి,
రివర్స్ చేసేయండి. అంటే మైనస్ 16/7 అవుతుంది. వ్యుత్క్రమము అంటే రివర్స్, -7/16కి -16/7 రివర్స్ చేసేయండి. అయితే మనకి ఇప్పుడు కావాల్సిన లబ్ధం ఏంటి, 6/13 × -16/7. 6/13 × -16/7. సో 16 6 96, 13 ఏళ్ళ 91. ఓకేనా? సో ఈ మైనస్ని మైనస్గా ఇక్కడ వేసుకున్నాం, -96/91 ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, √17.64 = 4.2 అయినా √0.001764 యొక్క విలువ, పాయింట్ తర్వాత ఉన్న ఏ అంకెనైనా సరే మనము సంఖ్యగా లెక్కించకూడదు, అంకెల రూపంలోనే మనం చెప్పుకోవాలి. సో √17.64 = 4.2 అయినా √0.001764 యొక్క విలువ కనుగొమన్నాడండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0.42, సెకండ్ వన్ 0.042, థర్డ్ వన్ 0.0042, ఫోర్త్ వన్ 0.00042. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో మనం ఒకసారి చూసేద్దాము. √17.64 = 4.2 ఇచ్చాడు. సో √0.001764 విలువ కనుగొమన్నాడు. సో √0.001764ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? సో 17.64గా మనము రాసుకోవచ్చు కదా, 17.64/10,000 అని మనము రాసుకోవచ్చు. ఓకేనా? 10,000 ఎలా వచ్చింది అంటే ఇక్కడ 0 పాయింట్, తర్వాత ఒక పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ని మనము 1గా తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4 నాలుగు సున్నాలు తీసుకున్నాము, ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడికి తెచ్చేసాము. అర్థమైందా ఎలా చేయాలో దీన్ని? సో √17.64/10,000 అని మనం తీసుకున్నాం. మేడం గారు ఎందుకు ఇక్కడ 10,000 తీసుకున్నారు, అన్ని సున్నాలు కూడా వేసుకున్నా అక్కడ పాయింట్ తీసుకోకపోవచ్చు కదా అంటే మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చాడండి. సో 17.64 = 4.2 అని వాల్యూ ఇచ్చాడు కదా. సో అక్కడికి మనము ఈ 10,000ని తీసుకున్నాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సో √17.64/10,000 = √17.64 మనకి ఎంత ఇచ్చాడండి, 4.2 ఇచ్చాడు. అలాగే ఈ యొక్క 10,000 స్క్వేర్ చేస్తే ఏమవుద్ది, 100 స్క్వేర్ 10,000 కదా. సో రూట్ ఓవర్, దీనికి హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి 4.2/100 = 0.042. అర్థమైంది కదా అందరికీ కూడా. సో మరొకసారి అర్థం కాకపోతే వీడియోని బ్యాక్కి ఒక 10 సెకండ్స్ ముందుకు వెళ్ళి మరొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 4.2 ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ √17.64ని మనము 4.2గా రాసుకున్నాము. ఇక్కడ రూట్ ఓవర్ మళ్ళీ 10,000 ఉంటుంది కదా, మేద్ది మనం రాసుకున్నాము, కానీ రూట్ అనేది రెండింటికి ఇచ్చాడు కాబట్టి 10,000కి రూట్ అయితే మనకి 100 × 100 = 10,000 కదా. సో స్క్వేర్కి రూట్కి పోద్ది కాబట్టి 100 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆన్సర్ 0.04. సో నెక్స్ట్ క్వశ్చన్, 4^2x = 256 అయినా ఎక్స్ వాల్యూ ఎంత, ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎలా ఒకసారి చూసేద్దాము. 4^2x = 256. 4^2x = 256 కదా. సో 4/2x = 4^4గా రాసుకోవచ్చు. 256ని మనం ఎలా రాసుకోవచ్చు అండి, 4 × 4 × 4 × 4, 4 × 4 = 16, 16 × 4 = 64, 64 × 4 = 256. సో 4^4గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏంటి, భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను సమానం చేస్తాము. సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేసి ఘాతాలను సమానం చేస్తే మనకి 2x = 4 వస్తుంది. సో దేర్ ఫోర్ x = 4/2 = 2. సో x = మనకి ఆన్సర్ 2 వచ్చింది. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ బాగా తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇంత క్లియర్గా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఎనీవే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 62,600కు 1.5
సంవత్సరానికి అంటే సంవత్సరంన్నరకి 8% చక్ర వడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7804 అంటే 7804, సెకండ్ వన్ 7500, థర్డ్ వన్ 16232, ఫోర్త్ వన్ 5000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 7804, 7804. సో కరెక్ట్ ఆన్సర్ని ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. సో మనకి దీనికి సూత్రం ఏంటండి, ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. దీనికి సూత్రము ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో మనకి పి వాల్యూ ఎంత ఇచ్చారండి, ఇక్కడ 62,500 ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8.5 ఇచ్చాడు. అలాగే ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము ఈ యొక్క సూత్రంలో ప్లే చేసేయండి. సో పీ వాల్యూ, పీకి బదులు 62,500, 1 ప్లస్ R/100 ఎంత ఇచ్చాడు, 8.5 కదా, 8 × 1/2 / 100 హోల్ పవర్ 3 ఈక్వల్స్ టు 62,000 × ఈ యొక్క 26/25 × 26/25 × 26/25 ఎలా వేసాము అంటే 2 × 8 = 16, 17 ఇలా చేయకూడదు. ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ బై ఇచ్చాడు కదా, సో ఇక్కడ నేను మీకు చేసి చూపించాను చూడండి. ఇక్కడ మీరు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారనే ఇక్కడ మీకు చేసి చూపించాను. ఇక్కడ ఎలా చేసాము, సో ఒకసారి చూడండి నేను మీకు చెప్తాను. సో ఈ 8ని 2 చేత బాగా డివైడెడ్ చేస్తామండి. యాక్చువల్లీ ఇక్కడ నాకు చిన్న ఇది చేసేటప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది, అందుకు నాకు అక్కడ క్లియర్గా లైన్ చేయడానికి అవ్వట్లేదు. సో 1 ప్లస్ 8 × 1/2 / 100 కదా మనకి ఇక్కడ వచ్చింది. సో 1 ప్లస్ని అలా ఉంచేస్తాము, 8 × 1/2 అంటే 2తో 8ని క్యాన్సిల్ చేస్తాం, 2 4 8 కదా, సో 4 × 1 4, సో 1 ప్లస్ 4/100 దాని అర్థం. సో 1 ప్లస్ 4/100 అయితే దీనికి కసాగ్ ఎంత అండి, 1 ప్లస్ 4/100కి 100 కదా కసాగు, సో 100 వేసుకుంటాము. సో ఇక్కడ 1/100 కింద ఏది లేదు అంటే 1 ఉందని అర్థము. సో 100 × 100 ప్లస్ 100 × 1 = 100, 1 4 = 4, సో 100 + 4/100. సో ఆ విధంగా మనం చూసుకుంటే 104/100. సో ఇక్కడ వేసాను చూడండి, 104/100 అంటే 4 ఇరవై ఐదుల 4 ఇరవై ఆరుల 4 ఇరవై ఆరుల 104 4 ఇరవై ఐదుల 100, సో 26/25 ఈ విధంగా వచ్చింది. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. సో అందుకోసమని మీకు అర్థం అవ్వడం కోసమనే మీకు చిన్నది కూడా ఈ పక్కనైతే వాల్యూ చేసి చూపించాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోని చూడండి, ఇది ఒకసారి మళ్ళీ చెరుపుతాను, మీరు క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇక్కడ వేసి చూపించాను. నెక్స్ట్, సో మనకి వాల్యూ ఈ 26/25 అనేది ఈ విధంగా వచ్చింది. సో ఈ 26/25 × 26/25 × 26/25 ఎందుకు వేసుకున్నాము అంటే క్యూబ్ ఉంది కాబట్టి, ఓకేనా. సో దీనికి వాల్యూ ఎంత వచ్చింది, 70,304 వచ్చిందండి. సో వీటన్నింటినీ కూడా మనము దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి 70,304 అయితే వచ్చింది. బట్ మనకు అడిగింది ఏంటి, ఐ ఈక్వల్స్ టు ఏ మైనస్ పి, ఐ అనేది మనకి అడిగాడండి, ఐ వాల్యూ అడిగాడు. సో ఐ వాల్యూ అంటే మనం ఎలా చేసుకుంటాము, ఏ మైనస్ పి అంటే 70,304 మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏ కదా, సో ఏ వాల్యూ కదా మనకి 70,304 వచ్చింది. సో ఏ మైనస్ పి వాల్యూ ఎంత ఇక్కడ వేసుకున్నాము, 62,500 కదా. సో 70,304 నుంచి 62,500 తీసినట్లయితే 7,804 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పడానికి, మీకు క్లియర్గా వర్ణించడానికి ఎంత టైం అయితే పట్టింది, కానీ మీరు ఆలోచించి చేసినట్లయితే ఈజీగా లెక్కను చేసేయగలరు, ఓకేనా. ఒకసారి ఈ లెక్క అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళి చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది 4 అంకెల సంఖ్యలలో కాప్రేకర్ స్థిరాంకం అని దీన్ని అంటారు. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7641 అంటే 7641, సెకండ్ వన్ 7146, థర్డ్ వన్ 6741, ఫోర్త్ వన్ 6174. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాప్రేకర్ స్థిరాంకం అని 6174ని అంటాము. మేడం గారు, కాప్రేకర్ స్థిరాంకము అని 6174ని ఎందుకు అంటాము అని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. సో దానికి ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం ఒకసారి. సో కాప్రేకర్ స్థిరాంకం అని 6174ని అంటాం. ఎందుకు అంటాము? ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యని తీసుకోండి ఫస్ట్. మీరు ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యను తీసుకోండి. సో 4 అంకెల సంఖ్యను తీసుకొని దాని ద్వారా తయారు చేయగల అతి పెద్ద సంఖ్య, మీరు ఏదైతే 4 అంకెల సంఖ్య తీసుకుంటున్నారో ఆ సంఖ్యలోని అంకెలతో తయారు చేసే పెద్ద సంఖ్య నుండి ఆ సంఖ్యలోని ఆ 4 అంకెలతో తయారు చేసే అతి చిన్న సంఖ్యను తీసివేస్తే ఒక ఫలితం అనేది వస్తుంది కదా. సో ఆ ఫలితంలో అంకెలు ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్య తీయండి. ఆ వచ్చే ఫలితాన్ని మళ్ళీ దాని నుంచి కూడా అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్యను తీయండి. ఈ విధంగా అలా అలా తీస్తూ తీస్తూ రాగా ప్రతి పద్ధతికి కూడా చివరన ఏదో ఒక దగ్గర 6174 వద్ద ఆగిపోతుంది, అంతమైపోతుంది. సో దాన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. సో మీకు ఎగ్జాంపుల్ కూడా అందుకే చెప్పాను. నేను ఒక 4 అంకెల సంఖ్యగా నేను 2311 అనే సంఖ్యను తీసుకున్నాను. సో దీంట్లో అతి పెద్ద సంఖ్య ఏది? 3211 మైనస్ అతి చిన్న సంఖ్య 1123. సో ఆన్సర్ 2088 వచ్చింది. సో ఈ 2088 నుంచి అతి పెద్ద సంఖ్య ఎంత అండి? 88020. అతి చిన్న సంఖ్య ఎంత అండి? 2088. సో 6732 వచ్చింది. మళ్ళీ ఈ 6332 సంఖ్యలోని అతి పెద్ద సంఖ్య చేయగా 7632 మైనస్ 2367. సో 5265 వచ్చింది. మళ్ళీ దీంట్లోంచి పెద్ద సంఖ్య 6552. సో ఈ వచ్చిన దాంట్లోని అంకెలతో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను మళ్ళీ తీయాలి. సో ఈ విధంగా మనం ఇలా చేసుకుంటూ పోతే, వచ్చే అంకెతో మనం తీసుకుంటూ పోతే, ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే చివరికి 6174 మళ్ళీ అలా ఎన్నిసార్లు చేసినా 6174 వస్తుంది. సో ఒక దగ్గర ఈ అంకె దగ్గర మనకు స్థిరంగా ఆగిపోతుంది. సో దీన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. మీ అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి కావలసిన అదనపు మనుషుల సంఖ్య ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 30, థర్డ్ వన్ 51, ఫోర్త్ వన్ 11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి దీనికి సూత్రం ఏంటండి? M1D1 = M2D2. M1 అంటే మ్యాన్స్ సంఖ్య, మనుషుల సంఖ్య. D1 అంటే డేట్, ఎన్ని రోజులు, డేస్. ఓకేనా? M1 అంటే మనుషుల సంఖ్య, D1 అంటే రోజుల సంఖ్య. అలాగే M2 అంటే మనుషుల సంఖ్య, D2 అంటే రోజుల సంఖ్య. సో M1D1 = M2D2 = మనకి M1 ఎంత? 30. D1 ఎంత? 17. ఇంటూ M2 ఇంటూ 10. M2 కనుక్కోమన్నాడు కదా. సో D2 ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో అలాగా ప్రతిక్షేపించేసి సూక్ష్మీకరించేయండి. సో M2 = ఈ 10 అనేది యువతలకి బైక్ రిందగా వెళ్తుంది. సో 10 × 30 = 3 × 17 = 51. సో ఆన్సర్ అనేది మనకి 51 వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ వాడు తప్పిచ్చేసాడు. సో మీరు అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 21 అనేది ఆప్షన్స్లో ఇచ్చాడు, కానీ ఆన్సర్ మనకి 51 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, తుషార్ 1 డజన్ నిమ్మకాయలను 60 రూపాయలకు కొని 10 నిమ్మకాయలు 40 రూపాయలు చొప్పున అమ్మిన అతనికి వచ్చే లాభం లేదా నష్టాన్ని శాతంలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 10% నష్టం, సెకండ్ వన్ 10% లాభం, థర్డ్ వన్ 20% నష్టం, ఫోర్త్ వన్ 20% లాభం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 12 డజన్ నిమ్మకాయలు అంటే 12 కదండి. సో 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు. సో 10 నిమ్మకాయలను 40 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు అయితే ఒక నిమ్మకాయ ఖరీదు ఎంత అండి? 5 రూపాయలు. ఓకేనా? అలాగే 10 నిమ్మకాయలను అమ్మిన వేళ 40 రూపాయలు, ఒక నిమ్మకాయని అమ్మిన వేళ 4 రూపాయలు. సో నష్టము
5 - 4 = 1 అంతే కదా. కొన్న వాళ్ళ నుంచి అమ్మిన వాళ్ళు తీసేస్తే కదా మనకి నష్టం అనేది వస్తుంది. సో నష్టం అనేది 1 వచ్చింది. సో నష్ట శాతం ఎలా వేస్తారు? 1/5 × 100 = 5/20 కాబట్టి 20% అనేది మనకి నష్ట శాతము. నెక్స్ట్ క్వశ్చన్, 5 × 10,000 + 0 × 1,000 + 8 × 1 = సమానమైనది. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 50,087, సెకండ్ వన్ 50,807, థర్డ్ వన్ 5,807, ఫోర్త్ వన్ 5,087. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 5 × 10,000 అంటే 50,000 అండి. 0 × 1,000 అంటే 0 అవుతుంది. 0తో దేన్ని గుణించినా భాగించినా 0 అవుతుంది. నెక్స్ట్ 8 × 100 అంటే 800, మళ్ళీ 0 × 10 అంటే 0, 7 × 1 అంటే 7. సో 50,807 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7, 2, 5, 4 - 9, 8 అనే 7 అంకెల సంఖ్య 22 చేత నిశేషంగా భాగించబడిన ఆ స్టార్ గుర్తులో అంటే ఆ మైనస్ గుర్తులో ఉంచవలసిన అంకె ఏది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 22 చేత భాగించబడితే అది 2 చేత భాగించబడాలి, 11 చేత భాగించబడాలి, ఏదైనా ఒక సంఖ్య. సో 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఆ సంఖ్య అనేది 2 చేత ఈజీగా భాగించబడుతుంది. సో 11 చేత మనం ఇక్కడ భాగించబడుతుందో లేదో ఒకసారి చూసుకుందాము. సో 11 యొక్క నియమం ప్రకారము మనకి బేసి సంఖ్యల్లో ఉన్న బేసి స్థానాల్లో ఉన్నదానికి సరి స్థానాల్లో ఉన్నదానికి డిఫరెన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే వచ్చింది. దాని ప్రకారము మనకి 11 చేత భాగించబడుతుందో లేదో తెలుసుకుంటాము. సో బేసి స్థానాల్లోంది మనం ఒకసారి లెక్క కట్టినట్లయితే 7 + 5 + *, అంటే అక్కడ మైనస్ ప్లేస్లో ఉన్నది, +8 = 20 వచ్చింది. అలాగే 2 + 4 + 9 = 15 వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 20 + * నుంచి ఈ 15 అనేది తీస్తే మనకి 11 రావాలి, ఓకేనా? సో 20 + * - 15 = 11 అవ్వాలి. సో *+5 = 11. సో *=11, 6, ఓకేనా? 11 నుంచి 5 తీస్తే 6. సో ఆన్సర్ అనేది మనకి 6 వస్తుంది. ఈ యొక్క డాష్లో మనము 6 పెట్టినట్లయితే అది భాగించబడుతుంది. లేదు అంటే మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోండి. ఆ ప్లేస్లో, ఆ డాష్ ఉన్న ప్లేస్లో నేను చెప్పాను చాలాసార్లు, ఈ ట్రిక్ ఉపయోగించండి, ఆప్షన్స్ ద్వారా మీరు చేసే ట్రిక్ ఉపయోగించండి అని. సో మీరు ఏం చేస్తారు, ఆ డాష్ ప్లేస్లో ఒక్కొక్క ఆప్షన్ని కూడా ప్రతిక్షేపిస్తూ మీరు భాగించుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా మీకు తెలియనప్పుడు టైం అయితే అది కొంచెం తీసుకుంటుంది, బట్ తెలియకుండా చేయడం కంటే ఏదో ఒకటి పెట్టేయడం కంటే ఆ విధంగా వెళ్తే మనకు అది క్వశ్చన్ అనేది రైట్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఏవేని 3 సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10 ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసుకుందాం మనము. సో దీనికి సూత్రం ఏ విధంగా వేసుకుంటాము, n × n-1/2 మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు, ఏవేని 3 సరేఖీయాలు కానీ అంటే 3 కూడా బిందువులు ఒకే రేఖ మీద ఉండకూడదు, ఆ విధంగా లేనటువంటి 5 బిందువులు అన్నాడు. సో ఈ n ప్లేస్లో మనము 5ని ప్రతిక్షేపించుకుంటాం, అంటే 5 × 5-1/2 = 5 × 4/2 = 10, ఓకేనా? సో మనం ఈ విధంగా బొమ్మ వేసుకోవడం నేను ప్రిపేర్ చేస్తానండి ఈ బొమ్మ మీకోసమని. సో ఒక 5 బిందువులు వేసుకుందాము, 1, 2, 3, 4, 5. సరేఖీయం కాదన్నాడు కాబట్టి నేను వేరు వేరు ప్లేస్లో వేసాను. సో మనకి ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి, 1, 2, 3, 4, 5 ఇది 6, 7, ఓకేనా? 8, 9, 10.
సో మనకి 10 వచ్చాయి. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి గీయగలిగిన రేఖల సంఖ్య 10. సో నెక్స్ట్ క్వశ్చన్, 45 డిగ్రీలు మైనస్ 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీలు అనే మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్టవ రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాం మనం. సో మనకి ఈ యొక్క 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉన్నటువంటి ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అక్కడ ఏమి ఇచ్చాడు, మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్టవ రేఖల సంఖ్య. మూలమట్టం నుంచి ఇది ఒకటే కదా మనం గీస్తే, ఇవి రెండు సౌష్టవ రేఖలు అవుతాయి. ఓకేనా, రెండు సమానమైన త్రిభుజాలు. సో మనము ఒక రేఖను మాత్రమే గీయగలం, కాబట్టి ఆన్సర్ అనేది ఒక రేఖ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు రెండు భుజాలుగా కలిగిన త్రిభుజానికి క్రింది కొలతలో మూడవ భుజంగా ఉండగలిగేది సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 32. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఏబిసిలను మనము త్రిభుజ భుజాలు అనుకుందామండి. సో ఇక్కడ వేసాను చూసారా, ఏబిసిలు మనము మూడు భుజాలు అనుకుందాం. అయితే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి, బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి, అలాగే ఏ మైనస్ బి లెస్ దాన్ సి, బి మైనస్ సి లెస్ దాన్ ఏ, సి మైనస్ ఏ లెస్ దాన్ బి. ఈ యొక్క నియమాల ప్రకారము మనకి మూడవ భుజం కొలత 5 సెంటీమీటర్లు అవుతుందండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 18 ప్లస్ 14 గ్రేటర్ దాన్ సి అంటే ఈ రెండింటికంటే ఇది అనేది తక్కువ వస్తుంది. అలాగే బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, ఈ బి ప్లస్ సి ఈ రెండు కలిపినా కూడా దీనికంటే తక్కువ, ఈ 18 సెంటీమీటర్ల కంటే తక్కువ రావాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రావాలి. సో మొత్తం ఈ నియమాలన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి లెస్ దాన్ సి. సో ఏ మైనస్ బి 18 నుంచి 14 తీస్తే లెస్ దాన్ సి అంటే 5 కంటే తక్కువ రావాలి. కాబట్టి ఇది 4 వచ్చింది, కాబట్టి ఇక్కడ మనకి 5 కంటే ఎబవ్ ఉండొచ్చు అని ఈ విధంగా లెక్కలు వేసుకోగా మనకి ఆన్సర్ అనేది 5 సెంటీమీటర్స్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, 4R యూనిట్ల వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో తెలపండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ 12πr² సెకండ్ వన్ 8πr² థర్డ్ వన్ 4πr² ఫోర్త్ వన్ 2πr². సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనం. అర్ధవృత్త వైశాల్యానికి సూత్రం ఏంటండి, ½πr² ఈక్వల్స్ టు ½πx4r² ఇక్కడ మనకి r² కి 4r² అనేది ఇక్కడ మనము ప్రతిక్షేపించాము. ఓకేనా, సో ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చారు కదా ఆర్, వ్యాసార్థము 4r ఇచ్చాడు, కాబట్టి ఆర్కి బదులుగా 4r² వేసుకున్నాము. సో ½πx16r² 4×16r². సో ఈ రెండుని 8 చేత అయితే 8πr². సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 8πr² అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్ల² లంబకోణం కలిగిన త్రిభుజ భుజాల్లో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 120, ఆప్షన్ 235, ఆప్షన్ 350, ఆప్షన్ 460. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 60 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసేద్దాం. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడండి, 150 సెంటీమీటర్ల² ఇచ్చాడు. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే ఏంటి, ½bh కదా. సో బీని బీగా వదిలాము, హెచ్కి బదులు 20 వేసుకున్నాము. ఇక్కడ 10 బి ఈక్వల్స్ టు 150, దేర్ఫోర్ బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ 150ని 10 అనేది డివైడ్ చేస్తే సో బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ అయితే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b² ఇక్కడ c² అంటే కర్ణము స్క్వేర్. ఇక్కడ చూడండి త్రిభుజంలో ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి త్రిభుజం అనేది వేసి ఇచ్చాను. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b² సో ఈ దేర్ ఫోర్ c = √400 + 225 అవుతుంది. సో a² ప్లస్ b² అంటే మనకి
ఇక్కడ 400 + 225. సో దేర్ ఫోర్ సిక్స్, ఇక్కడ 400 + 225 కలిపితే ఏమవుతుందండి, 625 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. 625 √625 అంటే 25 సెంటీమీటర్స్ అని అర్థము. సో నెక్స్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనే సూత్రం ప్రకారము 20 + 15 + 25 = 60 సెంటీమీటర్లు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, C = √425 + 225 ఎలా వేస్తారని. ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడండి మనకి, ఇక్కడ ఏ బి అనేది 15 సెంటీమీటర్లు, బి స్క్వేర్ అంటే 225, ఏ స్క్వేర్ అనేది 20 కదా, 20² = 400. ఇక్కడ సి స్క్వేర్ ఈ 2 అనేది స్క్వేర్ అనేది అవతలకు వస్తే రూట్ ఓవర్ అవుతుంది, కాబట్టి మనకి ఇది అనేది వచ్చింది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు అయినా దాని భుజము సెంటీమీటర్లలో ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 9√2, ఆప్షన్ 4 18√2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక చతురస్రంలో మనకి a² + a² = d² అండి దీని యొక్క సూత్రం. దేర్ ఫోర్ 2a² = d² 2a² = d² ఎంత ఇచ్చాడు, 18. సో 18² 2a² = 18² అంటే ఎంత అండి, 324. సో a² = 324/2 కదా. సో a² = 162. దేర్ ఫోర్ a ఈ స్క్వేర్ అనేది ఈ సైడ్కి వస్తే రూట్ అవుతుంది. సో a √162. దేర్ ఫోర్ ఈ 162ని ఏ విధంగా రాసుకోవచ్చు, √81 × 2 మనం రాసుకోవచ్చు కదా. సో 81కి అంటే ఎంత, 9 తొమ్మిదిలో 81. సో 9ని బయటికి తీసేద్దాం, 9√2 అనేది ఆన్సర్ అవుతుంది. 9√2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, n = 4 అయినప్పుడు n^4/4 + n^3/2 + n^2/4 యొక్క విలువ ఎంత. సో ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 84, ఆప్షన్ 300, ఆప్షన్ 4 112. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. సో n ప్లస్లో ఈ 4ని ప్రతిక్షేపించేయండి. సో ఎలా ఒకసారి చూసిద్దాము. 4^4/4 + 4^3/2 + 4^2 = 4 అంటే 4కి 1 కోల్పోతే 4³ కదా, 4³ అంటే 64. ఈ యొక్క 4³ అంటే 64/2 అంటే ఎంత, 32. అలాగే 4² అంటే ఒక స్క్వేర్కి 1 4కి పోతే 1 4 ఉంటుంది, కాబట్టి 4 = 100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించడం అండి అది. నెక్స్ట్ క్వశ్చన్, 2/3xe - 1/2x = 4 అయిన ఎక్స్ యొక్క వాల్యూ ఎంత. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ కూడా సేమ్ అండి, ఎక్స్ ప్లేస్లో మనము ప్రతిక్షేపించేయడమని. సో 2/3x - 1/2x = 4 ఇచ్చాడు. సో ఈ రెండింటికి కసాగు మనం కట్టినట్లయితే ఈ 3కి 2కి కసాగు ఎంత అండి, 6. సో 3 ఎంతలా, 6, 3 రెళ్ళ 6 2 రెళ్ళ 4. సో 4x - 2 3 6 3 1 3. సో 3x = 4 అండి. 4x - 3 = 24. సో ఈ 24 ఎలా వచ్చింది, 6 4 24 కదా, ఈ బై అనేది ఈ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. సో 4x - 3 = 24. దే ఫోర్ 4x నుంచి 3x తీస్తే ఎక్స్ కదా, x = 24. ఆన్సర్ మనకి 24 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, x 2x 4xల యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము.
మధ్యగతము అంటే ఏంటి, ఎక్స్ 2x 3x ఇచ్చాడు కదా వాడు, సో ఎక్స్ 2x 4x ఇచ్చాడు అంటే ఈ 2x అనేది మధ్యగతం. సో మధ్యగతం వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, 12 ఇచ్చాడు. మధ్యగతం 12 ఇచ్చాడు అంటే 2x ఈక్వల్స్ టు 12 అనే కదా అర్థము. దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ కదా, ఈ 2 అనేది ఈ 12ని భాగిస్తే ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ అనేది అర్థము. సో మనకి ఇప్పుడు కావలసిన అంక మధ్యము అంటే ఎలా వేసుకోవాలి, ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ వచ్చింది అంటే ఎక్స్ 6, 2x 12, 3x అంటే 3 ఆర్ల 24. సో 6, 12, 24 యొక్క అంక మధ్యమానికి సూత్రం ఏంటండి, 6 + 12 + 24/3 = 42/3 = 14. ఆన్సర్ వచ్చేసరికి మనకి 14 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచలన పద్ధతిలో అంక మధ్యమాన్ని కనుగొనుటకు సూత్రము ఎక్స్ పవర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఈ ఎక్స్ఐ మైనస్ ఏ బై ఎన్లో ఏని తెలియజేసేది ఏది. సో ఫస్ట్ వన్ పౌనఃపుణ్యం, సెకండ్ వన్ ఊహించిన సగటు, థర్డ్ వన్ విచలనం, ఫోర్త్ వన్ మధ్య విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 2 ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్ అండి. ఊహించిన సగటు ఏని తెలియజేసేది, ఊహించిన సగటు. సో నెక్స్ట్ క్వశ్చన్, 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది. ఆప్షన్ 1, ఇక్కడ అంకెలు ఒకసారి మీరే చూసుకోండి, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 5 ఒక కట్ట ప్లస్ 2 7 కదా, సో ఆప్షన్ 4 ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 127.1 డివైడెడ్ బై 1000 యొక్క వాల్యూ ఎంత. ఆప్షన్ 1 0.1271, ఆప్షన్ 2 1.271, ఆప్షన్ 3 12.71, ఆప్షన్ 4 1271. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 1 ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్ అవుతుంది అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. సో మనకి 127.1 డివైడెడ్ బై 1000 కదా, సో 127 / 1000 వేసుకోండి. సో ఇక్కడ ఒకటి ప్లేస్లో 0 వేస్తారు, అలాగే ఈ 3 అంకెలకి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.1271. ఆల్రెడీ దీనికి పాయింట్ ఉంది కాబట్టి 3 అంకెలు ముందుకు జరిపేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 0.1271 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పొడవు 6.5 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3.5 సెంటీమీటర్లుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 18 1/4, 18 1/4, అలాగే 18.5, దీన్ని 18.5గా చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్. ఆప్షన్ 2 18.5, ఆప్షన్ 3 22 3/4, ఆప్షన్ 4 22 3/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఏ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి, సూత్రం అదే కదా. సో ఎల్ వాల్యూ ఎంత, 6.5, బి వాల్యూ ఎంత, 3.5. సో 6.5 అంటే 2 ఆర్ల 12 + 1 13/2, 3 రెళ్ళ 6 + 1 7/2. సో ఇంటూ అంటే 13 ఏళ్ళ 91, 2 రెళ్ళ 4. సో ఈక్వల్స్ టు 22 3/4 cm² అవుతుంది. సో ఆన్సర్ 22 3/4 cm². సో నెక్స్ట్ క్వశ్చన్, -17/13 యొక్క సంకలన విలోమము ఎంత. ఆప్షన్ 1 7/13, ఆప్షన్ 2 -7/13, ఆప్షన్ 3 13/7, ఆప్షన్ 4 -13/7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సంకలన విలోమము అడిగాడండి, ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, సో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 7/13. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి మీరు, అందుకే ప్లస్ 7/13. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు. ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 అగస్ట్ కొంటే, ఆప్షన్ 3 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం గారు అని కామెంట్ చేయండి. అలాగే ఎలాగే కంటిన్యూ చేయాలి అంటే ఎలాగే కంటిన్యూ చేయమని చెప్పండి. నా ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, క్లాసెస్ వీడియోస్ అలాగే మ్యారథాన్ వీడియోస్, ఇవన్నీ కూడా మీరు లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అగస్ట్ కోమ్టే. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు అగస్ట్ కోమ్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ లాక్షణీకరణం, సెకండ్ వన్ సహజీకరణం, థర్డ్ వన్ అనుకరణం, ఫోర్త్ వన్ వ్యవస్థాపన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లాక్షణీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. ఫస్ట్ వన్ సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలకు, సెకండ్ వన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, థర్డ్ వన్ ముహూర్తం నుంచి అమూర్తానికి, ఫోర్త్ వన్ సూత్రం నుండి ఉదాహరణకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సైకాలజీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కూడా ఫార్ములాస్ వీడియోస్. సైన్స్ అయితే రెండేస్ వీడియోలండి, ఒక్కొక్కటి మీకు పర్టికులర్ వీడియో, ఒక్కొక్కటి మీకు మారథాన్ రివిజన్ కూడా చేశాను, అవన్నీ చూడండి. నెక్స్ట్ ఈచ్ మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున అన్ని మెథడాలజీస్ కూడా చేశాను. అండ్ మెథడాలజీ టోటల్ కంటెంట్, ట్రై మెథడాలజీ ఒకే వీడియోలో మారథాన్ రివిజన్ క్లాస్ కూడా చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో మనకి రెండవది, మూడవది, ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి. సో మీరు ఏది పెట్టినా ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఆగమన పద్ధతి యొక్క లక్షణం అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల కన్నా, ముహూర్తం నుంచి అమూర్తం అన్న ఒకటే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువనందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ వన్ శాబ్దిక సంకేతాలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ఎడ్గార్ డేల్ గురించి ఒకే వీడియోలో చెప్పానండి, పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ వివరించాను. సో ఆ వీడియో చూడండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎడ్గార్ డేల్ అనుభవాలు శంకున్నందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినవి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ ఉపగమమును అనుసరించి పాఠ్యపథక రచనలో రెండవ సోపానం ఏది? ఫస్ట్ వన్ సంసర్గం, సెకండ్ వన్ సాధారణీకరణం, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ విషయ విశదీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ విశదీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, 7253 అను అక్షరాల్లో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏది? ఫస్ట్ వన్ కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట, సెకండ్ వన్ వ్యక్తపరచడం, థర్డ్ వన్ అనుసంధానం, ఫోర్త్ వన్ ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. చాలా వీడియోస్ చేశానండి, అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఇలానే కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తపరచడం అనేది అవుతుంది. సో ఎక్స్ యొక్క సంకలన విలోమము వై అయినా వై యొక్క సంకలన విలోమము ఎంత? ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ వై, థర్డ్ వన్ -6, ఫోర్త్ వన్ 0. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 30 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సో మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి. మీకు ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో ఈ వీడియో ఉంటుంది. సో ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి, తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకొని ఆన్సర్స్ చేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎక్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ √604 + √441, √604 + √441 యొక్క విలువ ఎంత? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 27. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 23 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పైథాగరియన్ త్రికము కానిది ఏది? ఫస్ట్ వన్ 3 4 5, సెకండ్ వన్ 6 8 10, థర్డ్ వన్ 8 15 17, ఫోర్త్ వన్ 10 24 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
యాక్చువల్లీ నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేయడము. సో ఈరోజు నాకు కూడా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. సో మీకు కూడా అలానే అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెనేషన్స్తో కావాలా, ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా ఇలా మీకు కావాలా అనేది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10, 24, 25 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏది? ఫస్ట్ వన్ 91, సెకండ్ వన్ 93, థర్డ్ వన్ 97, ఫోర్త్ వన్ 99. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. .  97 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం ఎంత? ఫస్ట్ వన్ 2/5, సెకండ్ వన్ 5/2, థర్డ్ వన్ 125/98, ఫోర్త్ వన్ 98/125. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5/2. సో నెక్స్ట్ క్వశ్చన్, తుషార్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5వ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు మిల్లీలీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 50, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 150, ఫోర్త్ వన్ 200. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లేదు, మీరు ఎక్స్ప్లెనేషన్స్ చేయకపోయినా సరే మాకు ఇలా క్వశ్చన్స్ ఇచ్చి లాస్ట్లో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ని మీరు పీపీటీ రూపంలో అందించేసినా పర్లేదు మేడం అన్నా సరే ఓకే, మీ ఇష్టం, అలానే చేస్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 150 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 0.238కు సమానమైన భిన్నం ఏది? ఫస్ట్ వన్ 238/100, సెకండ్ వన్ 238/500, థర్డ్ వన్ 119/250, ఫోర్త్ వన్ 119/500. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 119/500. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రమీల యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి 4:1 అయిన ఆమె పొదుపు శాతంలో ఫస్ట్ వన్ 20%, సెకండ్ వన్ 25%, థర్డ్ వన్ 40%, ఫోర్త్ వన్ 80%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 25%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వర్ 5000 మొత్తానికి 4 సంవత్సరాలకి గాను 2500 వడ్డీ చెల్లించాడు, అయినా చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత? ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 12.5%, థర్డ్ వన్ 20%, ఫోర్త్ వన్ 25%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 12.5%. సో నెక్స్ట్ క్వశ్చన్, 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 50. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 50. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3:7:6:4 అయిన ఏబిసిడి ఒక గాలిపటము, ఫస్ట్ వన్, సెకండ్ వన్ సమాంతర చతుర్భుజము, థర్డ్ వన్ సమ చతుర్భుజం, ఫోర్త్ వన్ సమలంబ చతుర్భుజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమలంబ చతుర్భుజము. సో నెక్స్ట్ క్వశ్చన్, సప్తభుజి నందు గల కర్ణాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 42, సెకండ్ వన్ 21, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అడ్డు మరియు నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం ఏది? ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ ఇ, థర్డ్ వన్ ఎం, ఫోర్త్ వన్ కే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఎక్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణాల భేదం 30 డిగ్రీలు అయినా ఆ కోణాలు, ఫస్ట్ వన్ 20 డిగ్రీస్, 50 డిగ్రీస్, సెకండ్ వన్ 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, థర్డ్ వన్ 40 డిగ్రీస్, 70 డిగ్రీస్, ఫోర్త్ వన్ 75 డిగ్రీస్, 105 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మిడిల్లో ఎవరు కూడాను మీరు స్కిప్ చేయొద్దు వీడియోని, ఎందుకు అంటే మీకు ఒక అవగాహన వస్తుంది అనేసి నేను ఇలా అనేది వీడియో ప్రిపేర్ చేశాను. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే మీకు కూడా తెలుస్తుంది. సో మనకి ఫైనల్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమే ఇలా వీడియో ప్రిపేర్ చేశాను. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 30 డిగ్రీస్, అలాగే 60 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణము 15 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత? ఫస్ట్ వన్ 27 సెంటీమీటర్స్, సెకండ్ వన్ 42 సెంటీమీటర్స్, థర్డ్ వన్ 54 సెంటీమీటర్స్, ఫోర్త్ వన్ 108 సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 42 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదం ఎంత? ఫస్ట్ వన్ 10 సెంటీమీటర్స్ స్క్వేర్, సెకండ్ వన్ 25 సెంటీమీటర్స్ స్క్వేర్, థర్డ్ వన్ 35 సెంటీమీటర్స్ స్క్వేర్, ఫోర్త్ వన్ 60 సెంటీమీటర్స్ స్క్వేర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మిడిల్లో ఎవరైనా సరే లైవ్లో యాడ్ అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది ఒక అవగాహన వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 25 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకటి 24 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 9, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫ్యాన్ సౌండ్ అయితే కొంచెం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 18 సెంటీమీటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 40, 50, 99, 98, 90, 60, 94 మధ్యగతం ఎంత? ఫస్ట్ వన్ 99, సెకండ్ వన్ 68, థర్డ్ వన్ 60, ఫోర్త్ వన్ 40. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 68. సో నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఎంత? ఫస్ట్ వన్ పౌనఃపుణ్యం, సెకండ్ వన్ తరగతి అంతరం, థర్డ్ వన్ వ్యాప్తి, ఫోర్త్ వన్ బాహుళకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యాప్తి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40, వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలిన 2 సంఖ్యల్లో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 40, సెకండ్ వన్ 71, థర్డ్ వన్ 81,
ఫోర్త్ వన్ 91. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 81. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశం యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్క ప్రక్కన సూచించే చిత్రం ఏది? ఫస్ట్ వన్ పట చిత్రం, సెకండ్ వన్ సోపాన చిత్రం, థర్డ్ వన్ వృత్తరేఖ చిత్రం, ఫోర్త్ వన్ రెండు వరుసల కమ్మి చిత్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఈ వీడియోతో ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రెండు వరుసల కమ్మి చిత్రము. సో నెక్స్ట్ క్వశ్చన్, 5/(x/3-4)=2x/5 అయిన 2x-7 యొక్క విలువ ఎంత? సో ఫస్ట్ వన్ 19/13, సెకండ్ వన్ -13/19, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ 13/19. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2/3³ × 5/7³ విలువకు సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 2/3 × 5/7⁹, సెకండ్ వన్ 2/3 × 5/7⁶, థర్డ్ వన్ 2/3 × 5/7³, ఫోర్త్ వన్ 2/3 × 5/7⁰. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 5A=CA అయితే ఏ మరియు సి విలువలు వరుసగా, ఫస్ట్ వన్ A=5, C=1, సెకండ్ వన్ A=4, C=2, థర్డ్ వన్ A=2, C=5, ఫోర్త్ వన్ A=5, C=2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A=2, C=5. సో నెక్స్ట్ క్వశ్చన్, నల్ల బల్ల పథకం గణిత పేటికలోని సామగ్రి కానిది ఏది? ఫస్ట్ వన్ డామినో కార్డులు, సెకండ్ వన్ నేపియర్ పట్టీలు, థర్డ్ వన్ జియో బోర్డ్, ఫోర్త్ వన్ భిన్నాల చట్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జియో బోర్డ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అవగాహనకు చెందిన స్పష్టీకరణ ఏది? ఫస్ట్ వన్ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, సెకండ్ వన్ సొంత ఉదాహరణలు ఇస్తాడు, థర్డ్ వన్ సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు, ఫోర్త్ వన్ విశ్లేషణ చేస్తాడు. ఈ టాపిక్కి సంబంధించి చాలా క్లియర్గా మీకు ఒక క్లాస్ కూడా చేశానండి. మీరు ఎవ్వరు చూడడానికి ఇష్టపెట్టుకోవట్లే, మంచి వీడియోస్ చేస్తే చూడరు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉదాహరణలు ఇవ్వడం అవగాహనకు చెందిన స్పష్టీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ యూక్లిడ్, సెకండ్ వన్ మేరియా పియరీ, థర్డ్ వన్ బెంజమిన్ పీర్స్, ఫోర్త్ వన్ బెల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బెల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది ఏది? ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు రూపొందించి అందచేయడం, సెకండ్ వన్ క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి పరచడం, థర్డ్ వన్ వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధి పరచడం, ఫోర్త్ వన్ ప్రతిభ గల విద్యార్థులకు మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతిభ గల విద్యార్థులు మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల ప్రశ్నల వలన ప్రయోజనము ఏంటి? ఫస్ట్ వన్ జవాబు రాయడంలో స్వేచ్ఛ ఉండదు, సెకండ్ వన్ సమాధానాన్ని ఊహించడానికి ఎక్కువ అవకాశం, థర్డ్ వన్ జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడతాయి, ఫోర్త్ వన్ ఎక్కువ విషయ నిష్టత కలిగి ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి చేశాను ఫ్రెండ్స్, క్లాసెస్ చేస్తున్నాను, అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి నేను క్వశ్చన్స్ కూడా వీడియోస్ రూపంలో ఫ్రీగానే అందిస్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 4th ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఎక్కువ విషయ నిష్టత కలిగి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ స్కోర్ కార్డ్లో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం ఏది? ఫస్ట్ వన్ భాషా శైలి, సెకండ్ వన్ మనోవైజ్ఞానిక సూత్రం, థర్డ్ వన్ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు, ఫోర్త్ వన్ పుస్తకం యొక్క భౌతిక రూపము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నాకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ని మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే వస్తాయి. లేదు అంటే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ని ఓపెన్ చేసిన మీకు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ప్రతి వీడియో కోసము నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లు ఓపెన్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ప్లేలిస్ట్ని కూడా మీకు క్లియర్గా టెట్ అండ్ డిఎస్సి అయితే టెట్ అండ్ డిఎస్సి, అలాగే టీఎస్ అయితే టీఎస్, ఏపీ అంటే ఏపీ, లేదు ఆ రెండు నేను మీకు చెప్పలేదు అంటే ఇవి అందరికీ ఉపయోగపడతాయని అర్థము. సో ఆ విధంగా అయితే మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి వీడియో నేను అందరికీ షేర్ చేయలేను కదా, అంత టైం నాకు ఉండదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరే చూసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మనోవైజ్ఞానిక సూత్రము. సో ఇక్కడితో మనకి ఒక 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఒక గ్రాండ్ టెస్ట్. సో మీకు ఎన్ని మార్క్స్ టోటల్గా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఒక అవగాహన వస్తుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. రేపటి నుంచి నేను ఏ విధంగా ఈ మ్యాథ్స్ వీడియోస్ చేయాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ విధంగా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్గా అలాగే చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మీకు ఓన్లీ యూజ్ అయిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.